ओम अज्ञानतिमिरांधस्य चक्षुरुपेण वंदेहं श्रीगुरुं श्रीपादकमलं श्रीगुरुं वैष्णवांश्चान् श्रीसाधुजातं साधुनादं सजीवं साधयितं सावधानं करिणासहितं श्रीचैतन्यदेवं श्रीराधाकृष्णपादं सहगणरहितं श्रीविशाखार्कास्यां श्रीकृष्णकरुणासिन्धुं दीनबन्धो जगत्पते गोपेशाद्विपिकां राधाकान्ता नमोऽस्तुते कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिन् नमस्ते सारस्वती जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद हरे कृष्णा 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 हरे हरे राम 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 हरे डिस्टर्बेंस का उन्हें प्रभु ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय हरे कृष्ण అండి అందరికీ సో మనము హరే కృష్ణ ప్రభుజీ నాలుగవ స్కందం చర్చించుకుంటున్నాం అండి నాలుగవ స్కందంలో ఏడవ అధ్యాయం 40 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ ప్రభుజీ హరే కృష్ణ సో 41వ శ్లోకం నుంచి ఈ రోజు స్టార్ట్ చేస్తాం సో మళ్ళీ కంటిన్యూ చేద్దామండి మధ్యలో బ్రేక్ తర్వాత అగ్ని ఉవాచన ఉంది అదేనా అవును మాధవి అగ్ని సో ఇప్పటి వరకు కూడా ఏం చర్చించుకున్నామండి మనకి దక్షుడు యజ్ఞాన్ని విధ్వంసం అయిన తరువాత మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళి అందరూ కూడా దేవతలు బ్రహ్మతో సహా శివుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయడం అనేది జరిగింది శివుడు కరుణించి మళ్ళీ యజ్ఞం మళ్ళీ తిరిగి స్టార్ట్ అయ్యే విధంగా పరిస్థితిని కలిగించాడు అప్పుడు ఎవరెవరు ఏమేం కోల్పోయారో వాటికి ప్రత్యామ్నాయంగా ఏదేదైతే ఇవ్వడానికి పాసిబుల్ అవుతుందో అవన్నీ కూడా అంటే కళ్ళు పోయిన వాళ్ళకి కళ్ళు తలకాయ పోయిన వాళ్ళకి మేక తలకాయ అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేతులు పోయిన వాళ్ళకి చేతులు అలా ఒక్కొక్కరికి ఆల్టర్నేట్ చూపించి అందరూ కూడా మళ్ళీ తిరిగి సజీవంగా అయ్యేలాగా చేశారు మళ్ళీ యజ్ఞం అనేది స్టార్ట్ చేయడానికి దక్షుడు స్టార్ట్ చేశారు మేక శరీరంతో మేక తలకాయతో దక్షుడు యజ్ఞాన్ని స్టార్ట్ చేస్తారు అయితే యజ్ఞం ఆరంభంలో దేవతలు అందరూ వస్తారు దేవతలతో పాటు శివుడు కూడా వస్తారు ఈసారి అందరినీ ఇంతకు ముందు ఎవరెవరినైతే మిస్ చేశారో పిలవడం అందరినీ కూడా పిలవడం అనేది జరుగుతుంది పిలిచిన తర్వాత విష్ణువుని ఆహ్వానించడం అనేది జరుగుతుంది విష్ణువుని కూడా ఆహ్వానిస్తారు నారాయణుని ఋగ్వేదంలో ఉన్నటువంటి మంత్రాలను చదువుతారు అందుకోసం సో ఋగ్వేద మంత్రాలను చదవడం వల్ల విష్ణువు ప్రత్యక్షమవుతారు విష్ణువు ప్రత్యక్షమైనప్పుడు అక్కడ ఉన్నటువంటి వాతావరణం మొత్తం కూడా విష్ణువుని కొంతగా మనకి డిస్క్రైబ్ చేయడం అనేది వర్ణించడం అనేది జరిగింది ఎలా ఉన్నారు విష్ణు భగవాన్ ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు దేవతల్లో అందరూ కూడా విష్ణు భగవానుడికి ప్రార్థన చేయడం అనేది చేశారు ఒక్కొక్క దేవత విష్ణు భగవానుడికి ప్రార్థన చేశారు శివుడు కూడా ప్రార్థన చేశారు బ్రహ్మ కూడా ప్రార్థన చేశారు సో బ్రహ్మ చేసినటువంటి ప్రార్థనలో ఏమని చెప్పారండి ఇంతకుముందు విష్ణు భగవానుని ఉద్దేశించి నువ్వు నిర్గుణుడువు అనేటువంటి విషయం చెప్పారు నిర్గుణుడువు అంటే గుణాతీతమైనటువంటి వాడు అంటే సత్వరజస్తమో గుణాలకి పరంగా ఉన్నటువంటి వాడివి నువ్వు అంటే ఈ మూడు గుణాల యొక్క ప్రభావం నీ మీద ఉండదు అందుకని మనమందరం కూడా నిర్గుణులమైనప్పుడు ముక్త స్థితికి చేరినట్టు సో మనం మన మీద కూడా మూడు గుణాల యొక్క ప్రభావం లేకుండా ఉండే స్థాయి వరకు మనం కూడా సాధన అనేది చేస్తూనే ఉండాలి ఎప్పుడైతే మన మీద మూడు గుణాల ప్రభావం తగ్గుతుందో పూర్తిగా పోతుందో అప్పుడు మనం కూడా ముక్త స్థితికి చేరుకోగలుగుతాం సో అది అప్పుడు మనకి ఆధ్యాత్మిక జీవనం అనేది స్టార్ట్ అవుతుంది
అంటే మన మనం మన మన కంప్లీట్ గా ఆధ్యాత్మిక శరీరాన్ని కలిగి ఉంటాం, భగవద్ధామంలోనే ఉంటాం, భగవంతుడితోటి కోల్పోయినటువంటి సంబంధాన్ని రీఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతాం, భగవంతుడి యొక్క సేవలో ఉంటాం, ఎప్పుడూ ఆనందంలోనే ఉంటాం. సో అలాంటి స్థితికి మనం కూడా చేరగలుగుతాం. అందుకు మనకి మనకు ఉన్నటువంటి గుణాల యొక్క ప్రభావాన్ని వన్ బై వన్ తగ్గించుకోవాలి. ఒకవేళ తమో గుణంలో ఉన్నటువంటి వాళ్ళైతే స్లో స్లోగా తమోగుణ ప్రభావం తగ్గించుకుని రజోగుణ స్థాయికి, రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు రజోగుణ ప్రభావాన్ని తగ్గించుకుని సత్వగుణ స్థాయికి రావాలి. సత్వగుణ స్థాయికి రాకుండా శుద్ధ సత్వగుణ స్థాయికి మనం చేరలేము. ఎందుకంటే మనం ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలంటే సత్వగుణంలో ఉన్నా సరిపోదు. సత్వగుణం అనేది ఉన్నా సరిపోదు కదా అని చెప్పేసి సత్వగుణంలోకి రావాల్సిన అవసరం లేదు అని కాదు. సత్వగుణం అనేటువంటిది మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్ ప్రకారం సత్వగుణం అనేటువంటిది రన్వే లాంటిది. ఫ్లైట్ టేక్ ఆఫ్ అవడానికి రన్వే ఎంత ఇంపార్టెంట్, రన్వే లేకుండా ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వదు కదండి. సో ఆ విధంగా సత్వగుణంలోకి రాకుండా మనం శుద్ధ సత్వగుణంలోకి వెళ్ళలేము, ఆధ్యాత్మిక లోకానికి టేక్ ఆఫ్ అవ్వలేము. కాబట్టి సత్వగుణంలో ఉండడం అనేది ఇంపార్టెంట్. మరి ఈ గుణాల యొక్క ప్రభావం మన మీద ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది, మరి ఈ గుణాలను ఎలా కంట్రోల్ చేయాలంటే మనలో కూడా కొంత సాధన అనేది ఉండాలి. ఈ సాధన అనేది లేకుండా మనం గుణాల యొక్క ప్రభావాన్ని తగ్గించలేము. అంటే మన యొక్క ఆహారపు అలవాట్లు, మన యొక్క సాంగత్యం, మనం ఎవరితో ఉంటున్నాం, ఎవరితో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, రోజంతా మనం ఏ విధంగా గడుపుతున్నాం, మనం ఏం తింటున్నాము అనే దాని మీదనే మనకున్నటువంటి గుణాల యొక్క ప్రభావం కూడా ఉంటుంది. మనకి భగవద్గీతలో ఏ గుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి కర్మలు చేస్తారు, ఏ గుణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎలాంటి ఆహారాలు తింటారు, ఎలాంటి ఆహారాలు తినడం వల్ల ఏ గుణం మనలో పెరుగుతుంది అనేటువంటి విషయం అన్ని కూడా భగవద్గీతలో డీటెయిల్డ్గా ఇవ్వడం అనేది జరిగింది. సో కాబట్టి మనం సత్వగుణ స్థాయికి వెళ్ళాలి అంటే సత్వగుణయుతమైనటువంటి ఆహారాన్ని తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అది కూడా భగవంతుడికి అర్పించినటువంటి ప్రసాదాన్ని తింటే ఆటోమేటిక్గా సత్వగుణంలో ఉంటుంది. కాబట్టి సో ఈ గుణాల యొక్క ప్రభావం లేనటువంటి స్థాయికి మనం వెళ్ళడం కోసం మనం సాధ్యమైన ప్రయత్నాలు సాధనగా చేయాలి. సో అది బ్రహ్మ ప్రార్థనలో అయిపోయిందండి. సో ఈ రోజు నుంచి 41వ శ్లోకం నుంచి చూద్దామండి. అగ్నిదేవుడు చేస్తున్నటువంటి ప్రార్థన ఎవరు చదువుతారు మాతాజీ? 41వ శ్లోకం మల్లేశ్వరి మాతాజీ చదవండి. కృష్ణ ప్రభుజీ చదవండి. సహం సుసమిద్ధ తేజ హవ్యం వహే స్వదర్వ అజ్యసిక్తం తం యజ్ఞయం పంచవిధం చ పంచ పంచభిః స్విష్టం యజుర్భిః ప్రణతోస్మి యజ్ఞం. అగ్నిదేవుడు పలికిను, ఓ దేవ, నీ అనుగ్రహం వలనే నేను దేదీప్యమానముగా ప్రజలుచూ యజ్ఞములందు అర్పింపబడిన ఘృతసిక్తమగు హవిస్సులను స్వీకరించుచున్నాను. అందులకే ఇవే నా మనసస్సులు. యజుర్వేదము ననుసరించి అర్పింపబడు 5 రకముల హవిస్సులు నీ విదంబ శక్తులే. 5 రకములకు వేదమంత్రములచే నీవు అర్పింపబడుదువు. యజ్ఞమనగా దేవాది దేవుడవు నీవే. చదవన ప్రభుజీ. సో ఇక్కడ అగ్నిదేవుడు మనకి భగవంతుడిని ఉద్దేశించి చేస్తున్నటువంటి ప్రార్థనలో భగవంతుడు గురించి మాట్లాడుతున్నారు కదండి. సో మనం చేసేటువంటి ప్రార్థనలో కూడా మనం జనరల్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే మనం ఎలాంటి ప్రార్థనలు చేస్తామండి? దేవా నాకు అది లేదు, దేవా నాకు ఇది లేదు, నాకు అది ఇవ్వు ఇది ఇవ్వు అని ప్రార్థన చేస్తాం కదండి. కానీ ప్రార్థన చేసేటువంటి విధానం మన కోరిక లాస్ట్లో ఉండాలి. ముందు భగవంతుణ్ణి మనం ప్రైజ్ చేయాలి, పొగడాలి. సో భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం గ్లోరిఫై చేయాలి. సో అది చేసేటువంటి అంటే ప్రార్థనలో విధానం అనమాట. ఇప్పుడు మీరు భాగవతంలో చూస్తే ఎవరు ప్రే చేసినా కానీ చూడండి, కుంతీదేవి కానీ లేకపోతే భీష్ముడు కానీ లేకపోతే ఈవెన్ అర్జునుడు చేసినటువంటి ప్రేయర్ భగవద్గీతలో కానీ లేకపోతే ఇంకా శివుడు చేసినటువంటి ప్రేయర్స్లో కానీ ఇంకా అనేక మంది భక్తులు చేసినటువంటి ప్రేయర్స్లో కూడా చూస్తే మొదట కొన్ని శ్లోకాలు భగవంతుడికి ఒక గొప్పతనాన్ని వివరిస్తున్నట్లుగా ఉంటాయి. ఆ తర్వాత మిగిలినవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ప్రస్తుత సందర్భాలు లేకపోతే మనకున్నటువంటి కష్టాలు లేకపోతే ఆ కష్టాల నుంచి ఓవర్కమ్ అవడం కోసం భగవంతుడి నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రార్థనలో భాగంగా 3వ స్థాయిలోనో 4వ స్థాయిలోనో యాడ్ అవుతాయి ఒక శ్లోకంలోనో అట్లా. కానీ ఇక్కడ చూడండి, ఒక్కొక్క దేవత ఒక్కొక్క శ్లోకంలోనే ప్రార్థన చేస్తున్నారు. ఈ చేస్తున్నటువంటి ప్రార్థనలో వాళ్ళు చేస్తున్నటువంటిది ఏమిటి అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు మనకి. ఇవన్నీ చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క గొప్పతనాన్ని మనకి తెలియజేస్తున్నారు ఒక్కొక్క దేవత. సో 41వ శ్లోకంలో అగ్నిదేవుడు ప్రార్థన చేస్తున్నారండి.
అగ్నిదేవుడు చేస్తున్నటువంటి ప్రార్థనలో ఏమంటున్నారంటే అగ్నికి ఉన్నటువంటి ఆ శక్తి కూడా భగవంతుడి నుంచే వచ్చిందన్నమాట. అంటే అగ్నికి ఏముందండి శక్తి అంటే అది వెలుగునిస్తుంది కదండి, అది వెలుగునిస్తుంది వేడినిస్తుంది. అంటే దానిలో ఉన్నటువంటి వెలుగు వేడి కూడా భగవంతుడి నుంచి పొందినటువంటి శక్తి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో నేనేం చేస్తున్నాను, నీ యొక్క శక్తితోటే నేను అంతగా ప్రజ్వరించగలుగుతున్నాను. అలానే నీ కోసం అర్పించబడినటువంటివి అగ్నిలో వేస్తారు కదండి. విష్ణు భగవానుడికి చేసేటువంటి యజ్ఞంలో విష్ణు భగవానుడికి ఏదైనా అర్పించాలి అనుకుంటే మనం ఏం చేస్తాం, ఆహుతుల్ని యజ్ఞంలో వేస్తాం, అంటే యజ్ఞగుండంలో వేస్తాం, అగ్నిలో వేస్తాం. సో అవన్నీ కూడా నేను స్వీకరిస్తున్నాను మీకోసం. అందుకని అంటే నా మాధ్యమం ద్వారా మీకు హవిష్యులు చేరుతున్నాయి, అందుకు నేను కృతజ్ఞుణ్ణి అనేటువంటి విషయం చెప్తున్నాను. యజుర్వేదంను అనుసరించి అర్పింపబడు 5 రకముల హవిష్యులు నీ వివిధ శక్తులే. 5 రకములకు వేద మంత్రములచే నీవు అర్పింపబడు. యజ్ఞం అనగా దేవదేవుడు అంటే యజ్ఞంలో హవిష్యులు వేస్తున్నారు కదా, హవిష్యులు వేస్తున్నది అగ్నికి కదా, అగ్ని కోసం యజ్ఞం చేస్తున్నట్లా అంటే కాదు అనేటువంటి విషయం అగ్నిదేవుడు మనకు చెప్తున్నారు. యజ్ఞంలో హవిష్యులు వేసినంత మాత్రాన అంటే నా కోసం, నా నోట్లో హవిష్యులు వేసినంత మాత్రాన అవి నా కోసం కాదు, అది నీ కోసం అనేటువంటి విషయాన్ని అగ్నిదేవుడు క్లియర్ గా ఈ శ్లోకంలో చెప్తున్నారు. యజ్ఞమును విష్ణు ప్రీతార్థమే వనరింపవలనని భగవద్గీత యందు స్పష్టముగా తెలుపబడినది. విష్ణువునకు గల సుప్రసిద్ధ సహస్రనామాలలో యజ్ఞుడు ఒకటి. అట్టి యజ్ఞని విష్ణువు అంటే విష్ణు ప్రీతార్థమే సమస్తము వనరింపవలనని తెలుపబడినది. మనుజుడు చేపట్టు ఇతర ఏ కార్యములైనను అతనికి బంధకారములే కాగలవు. కనుక ఎల్లరను వేదమంత్ర యుక్తముగా యజ్ఞము నిర్వహింపవలను. ఉపనిషత్తుల్లో తెలుపబడినట్లు అగ్నిగుండము, పూర్ణచంద్రుడు, చతుర్మాసము, యజ్ఞ పశువు, సోమరసము అనునవి దానికి అవసరములైనట్టివి. వేదములందు పేర్కొనబడిన చతురక్షర విశేష మంత్రముల వలె అవి ముఖ్యములు. అస్రావయేతి చతురక్షరం ఆస్తు స్రౌషడితి చతురక్షకం యజేతి దాభ్యాం ఏ యజామహ అనునది ఆ మంత్రములలో ఒకటి. స్మృతులను అనుసరించి ఉచ్చరింపబడు ఈ మంత్రములు కేవలం విష్ణు పీతర్దీనము కలగలవు. భవబంధమున చిక్కిన భౌతిక భోగానురక్తులైన వారికి ముక్తి కొరకు యజ్ఞ నిర్వహణము, వర్ణాశ్రమ విధి నియమ పాలనము, ఆధ్యాత్మిక జీవనమును గడుపుట ఉపదేశించబడినది. విష్ణువు కొరకు యజ్ఞ నిర్వహణము చేయుట ద్వారా మనుజుడు క్రమముగా ముక్తిని బడవినది విష్ణు పురాణమునందు తెలుపబడినది. అనగా జీవిత లక్ష్యము విష్ణువునికి ప్రేమ కలిగించుటయే, అది ఏ యజ్ఞము. కనుక సమస్త విష్ణు రూపములకు మూలమైన శ్రీకృష్ణుని ప్రియమున మనకి జీవితమును అంకితము కావించి నిత్యార్చనము కావించుచు నైవేద్యము అర్పించువాడు సర్వోత్తమ యజ్ఞ నిర్వాహకుడు కాగలడు. కలియుగమునందు విజయవంతముగా నిర్వహింపగలిగిన యజ్ఞము సంకీర్తన యజ్ఞమే అనని యజ్ఞ సంకీర్తన ప్రాయ శ్రీమద్ భాగవతము స్పష్టముగా తెలుపబడినది. అనగా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 అనే హరే హరే అనే సంకీర్తనము కావించుటయే ఉత్తమోత్తమ యజ్ఞము. ఇతర యజ్ఞములను విష్ణువు ఎదుట నిర్వహించినట్లుగా ఈ సంకీర్తన యజ్ఞములు శ్రీ చైతన్య మహాప్రభు ఎదుట నిర్వహింపవలసి ఉన్నది. ఈ ఉపదేశములు శ్రీమద్ భాగవతములోని ఏక స్కందమున తెలిపబడినవి. అంతేగాక ఈ యజ్ఞము చైతన్య మహాప్రభు స్వయము విష్ణువే అని ధృవపరచుచున్నది. అత్యంత పురాతన కాలమున విష్ణువు దక్ష యజ్ఞములు ప్రకటమైనట్లుగా మన సంకీర్తన యజ్ఞములు స్వీకరించుట శ్రీ చైతన్య మహాప్రభు కలియుగమును అవతరించరి. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇక్కడ ఈ మొత్తంలో ప్రభుపాదుల వారు మనకి ఏం తెలియజేస్తున్నారు యజ్ఞం గురించి అంటే, యజ్ఞం అనేటువంటిది విష్ణు భగవానుడి కోసం చేసేటువంటిది. అలాంటి యజ్ఞాన్ని మనం ఏ దేవతల కోసమో చేయకూడదు కదండి, లేదంటే మన కోరికల కోసం చేయకూడదు. దానివల్ల మనకి ఏం జరుగుతుంది అంటే మనం ఈ భౌతిక లోకంలోనే బంధింపబడతాం తప్ప మనకి ఎలాంటి లాభము రాదు. ఓకే, మనం యజ్ఞం అనేటువంటిది విష్ణు భగవానుడి ప్రీత్యర్థమే అని తెలుసుకొని యజ్ఞమే నిర్వహించామనుకోండి, మనం సక్సెస్ఫుల్గా యజ్ఞం చేయగలమా కలియుగంలో? కలియుగంలో 100% ఏ యజ్ఞము కూడా సక్సెస్ఫుల్గా అవదు. ఎందుకు అంటే కలియుగ యొక్క వాతావరణం పరిస్థితులు అలాంటివి. మనకి యజ్ఞంలో ఉచ్చరించాల్సినటువంటి మంత్రాలు ఉచ్చరించేటువంటి అర్హత కలిగినటువంటి బ్రాహ్మణులే లేరు.
ఇంకొకటి యజ్ఞానికి అవసరమైనటువంటి ఈ హవిషులు కూడా మన దగ్గర అన్ని లేవు. ఒకప్పుడు న్యాచురల్ రిసోర్సెస్ ద్వారా మనకి పొందగలిగినటువంటి యజ్ఞంలో అర్పించబడేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనకి అన్ని చోట్ల దొరకవు. మనం ఎక్కడ సిటీలలో ఉన్నాం మనకి ఆ యజ్ఞంలో వేసేటువంటి అన్ని రకాల ఏదైతే ఉంటాయో హవిషులు అవన్నీ మనకి ఇక్కడ దొరకవు. ఏవో ఉన్న వాటిని ఇది అనుకొని చేసేస్తాం అనమాట. ఇప్పుడు ఆవు నెయ్యి కూడా లేదనుకోండి, ఆవు నెయ్యి అనుకొని ఏదో ఒక నెయ్యి వేసేస్తాం అందులో కదండి. సో ఆవు నెయ్యి అర్పిస్తున్నాను అని చెప్పేసేస్తాం. సో అలా మన దగ్గర అన్ని రకాల సదుపాయాలు లేకుండగా మనం యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం ఏ పర్పస్ తో చేస్తున్నామో ఆ పర్పస్ నెరవేరదు. అలాంటప్పుడు యజ్ఞం ఎందుకు చేయాలి మనం? యజ్ఞం చేయడం వల్ల వచ్చేటువంటి లాభం ఏంటి? ఏం లేదు, డబ్బులు దండగా, మన సమయం వృధా. నూటికి నూరు పాళ్ళు ఒకప్పుడు సత్యయుగంలోనో లేకపోతే త్రేతాయుగంలోనో చేసినటువంటి యజ్ఞాల లాగా కనుక మనం చేయాలి అని ఎంత ప్రయత్నం చేసినా కానీ ఆ యజ్ఞాలు సఫలీకృతం కావు. మరి అలాంటప్పుడు మరి కలియుగంలో యజ్ఞాలు చేయకపోతే మరి ఎట్లా మరి యజ్ఞం అనేటువంటిది విష్ణు భగవానుడి ప్రత్యర్థం కోసం చేయాలి? ఒకవేళ ముక్తి సాధించాలి అంటే యజ్ఞం చేయాలి. మరి అలాంటప్పుడు మరి యజ్ఞమే చేయకుండా మనం ముక్తి ఎలా సాధించగలుగుతాం? యజ్ఞం తప్పనిసరి కదా. మరి యజ్ఞం ఎలా చేయాలి అనే దానికి భాగవతంలోనే మనకి యజ్ఞం ఎలా చేయాలి కలియుగంలో అనేటువంటిది యజ్ఞై సంకీర్తన ప్రాయై అనేటువంటి విషయం చెప్పబడింది. అంటే ఈ కలియుగంలో మనం చేయగలిగినటువంటి గొప్ప యజ్ఞం, సక్సెస్ఫుల్గా చేయగలిగినటువంటి యజ్ఞం ఏమిటి అంటే సంకీర్తన యజ్ఞం. ఈ సంకీర్తన యజ్ఞం అంటే హరే కృష్ణ మహామంత్ర జపం. ఒకవేళ కనుక మనం హరే కృష్ణ మహామంత్రాన్ని కనుక జపిస్తే అంత ఖర్చులు పెట్టి అంత వైభవంగా అంత శాస్త్రోక్తంగా చేసినటువంటి యజ్ఞంతోటే సమానము అనేటువంటి విషయం చెప్తున్నారు. అదే విషయం మనకి శ్రీ చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో అవతరించి కృష్ణుడే స్వయంగా చైతన్య మహాప్రభువులో అవతరించి మనకి శాస్త్రాల్లో ఎక్కడో మనకి అర్థం కాకుండా దాచిపెట్టబడి ఉన్నటువంటి విషయాన్ని మనకి తెలియజేశారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అందుకనే మనకి ఏకాదశ స్కందం అని చెప్తున్నారండి ఇక్కడ. అంటే 11వ స్కందంలో వస్తుంది మనం చేస్తున్నటువంటి సంకీర్తన. ఎక్కడ చేయాలంట? సంకీర్తన చైతన్య మహాప్రభు ముందు చేయాలి. చైతన్య మహాప్రభు ముందు కనుక మనం సంకీర్తన చేస్తే అది గొప్ప యజ్ఞంగా భావించబడుతుంది. అందుకని అలాంటి యజ్ఞం చేస్తే మనం కూడా ముక్తిని సాధించవచ్చు. యజ్ఞం చేయటం వల్ల అది యజ్ఞగుండంలో హవిషులు అర్పించి చేసేటువంటి యజ్ఞం వల్ల ఎలాంటి లాభాన్ని అయితే పొందగలమో అంతే లాభాన్ని మనం సంకీర్తన యజ్ఞం ద్వారా కూడా పొందగలము అనేటువంటి విషయం రూపాదల వారు మనకి తెలియజేస్తున్నారు. సో అగ్ని ప్రేయర్స్ కంప్లీట్ అయిందండి. తర్వాత నెక్స్ట్ దేవోవాచ ఎవరు చెప్తారు మాతాజీ? 42వ శ్లోకం. హరే కృష్ణ నన్ను చదవమంటారా? దేవావూచు పురా కల్పాపాయే స్వకృత ముదరీ కృత్య వికృతం త్వమేవాద్యస్తస్మిన్ సలిల ఉరగేంద్రాధిశయనే పుమాన్ శేషే సిద్ధర్హృది విమృసిత్యాత్మ పదవిహి సేవాజాక్ష్ణోర్య పది చరసి వృక్షానవసి నహ. దేవతలు పలికిరి, హే ప్రభు, పూర్వం ఒక మారు ప్రళయము సంభవించినప్పుడు జగత్తు యొక్క వివిధ శక్తులను నీవే సంరక్షించుతివి. ఆ సమయమున ఊర్ధ్వలోకమునకు చెందిన సనకాది సిద్ధ పురుషులు నిన్ను జ్ఞాన మార్గమున ధ్యానించిరి. ఆది పురుషుడవైన నీవు ప్రళయ జలములందు శేషసైనుడవై యుందువు. అట్టి నీవు ఈనాడు నీ సేవకులమగు మాకు దర్శనమొసిగితివి. కృపతో మాకు రక్షణ ఒసగుము. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనం దేవతారాధనలు చేస్తాం కదండి. దేవతలు ఏం చేస్తున్నారండి? దేవతలకు రక్షణ కావాలన్నా కానీ భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు కదండి. సో దేవతలకే రక్షణ లేదు. సో వాళ్ళకే రక్షణ లేక వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నువ్వే రక్షించగలవు మమ్మల్ని అనేటువంటి విషయం వాళ్ళు అడుగుతున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం? మనకి శాస్త్రం అర్థం కాక, లేకపోతే భక్తి అనేటువంటి విషయం మనకి తెలియక, లేకపోతే ప్రస్తుతం ఏదో డబ్బు కోసం ఆధ్యాత్మిక విద్యని నేర్పాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు భక్తిని ముక్కలు ముక్కలుగా చేసేసి నువ్వు భక్తి అంటే ఇలా చేయాలి, భక్తి అంటే అలా చేయాలి అని చెప్పేసి ఆ దేవతకి పూజ చేయి, ఆ యజ్ఞం చెయ్యి, లేకపోతే ఆ శాంతి పూజ చేయి, ఆ గ్రహానికి చెయ్యి, ఈ గ్రహానికి చెయ్యి అని చెప్పేసి నానా రకాలుగా మనతోటి చేయించి డబ్బులు సంపాదించడం కోసం మాత్రమే ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, అలాంటి దేవతలు అందరూ కూడా ఆశ్రయం పొందుతున్నటువంటిది ఎవరు అంటే విష్ణు భగవానుడు.
సో అలాంటి విష్ణు భగవానుని వాళ్ళు ఆశ్రయిస్తున్నప్పుడు మనం అలాంటి దేవతలను ఆశ్రయిస్తే మనకు వచ్చేటువంటి లాభం ఏమీ లేదు. కాబట్టి మనం కూడా డైరెక్ట్ గా విష్ణువుని ఆశ్రయించాలి. మనం చేసేటువంటి ప్రతి ఆధ్యాత్మిక కర్మ కూడా విష్ణు కోసమై ఉండాలి. అప్పుడే మనం చేస్తున్నటువంటి అప్పుడు అది ఆధ్యాత్మికం అవుతుంది. అలా లేకపోతే అది ఆధ్యాత్మికం కాదు. ఇక్కడ చూడండి, దేవతలందరూ కూడా ఏం చెప్తున్నారు, ప్రళయం వచ్చినప్పుడు అన్ని రకాల శక్తులు కూడా నాశనం అయిపోతాయి కదా, ఆ శక్తులన్నింటిని కూడా సంరక్షించేది నువ్వే అనేటువంటి విషయం చెప్తున్నారు. సనకాది సిద్ధ పురుషులు, సనకాది అండి ఎవరండి, బ్రహ్మకుమారులు కదండి, సనక సనందాదులు. సో వాళ్ళు కూడా వాళ్ళు యాక్చువల్గా జ్ఞానాన్ని ఆశ్రయించారు. ఇనీషియల్గా సనక సనందాదులు భక్తులు కాదు, వాళ్ళు నిరాకారవాదులు. వాళ్ళు అంటే వాళ్ళ యొక్క సాధనలో పురోగమించటం వల్ల, జ్ఞాన మార్గం ద్వారా వాళ్ళు పురోగమించటం వల్ల వాళ్ళ జ్ఞానం ఏ స్థాయికి చేరింది అంటే, వాళ్ళు స్వయంగా భగవానునే ముఖాముఖి చూసే స్థాయికి వాళ్ళు చాలా కాలం తర్వాత వెళ్ళగలిగారు. ఎప్పుడైతే వాళ్ళు భగవంతుని ముఖాముఖి చూసేశారో ఇంకా అప్పుడు వాళ్ళు భక్తులుగా మారిపోయారు. భక్తులుగా మారి వాళ్ళు చివరికి భగవంతుని సాకార రూపాన్ని ధ్యానం చేయడం మొదలుపెట్టారు. అప్పటి వరకు కూడా సాకార రూపాన్ని ధ్యానం చేసేవాళ్ళు కాదు. సో అలాంటిది అంటే వాళ్ళు కూడా అంటే జ్ఞానం అనేటువంటి విషయానికి వస్తే సనక సనందాదులు ఈ అంటే నలుగురు కుమారగణం అందరికంటే ఎక్కువ జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు కూడా నిన్నే దరిచేరారు, నిన్నే ధ్యానించారు అనేటువంటి విషయం దేవతలందరూ చెప్తున్నారు. ఇంకొకటి, భగవంతుడే ఆది పురుషుడు. ఆది పురుషుడు అంటే ఇప్పుడు ప్రళయం వచ్చిన తర్వాత కూడా మిగిలేది ఎవరు, ఈ సృష్టి అంతా సృష్టింపబడక ముందు కూడా ఉన్నది ఎవరు, ఆయనే ఆది పురుషుడు. సో అలాంటి ఆది పురుషుడు అంటే మిగిలిన ఎవరు కూడా అలా ఉండరు అని కదా దాని అర్థం. అంటే ప్రళయ సమయంలో ఎవరు ఉండరు, మనం ఎవరినైతే ఆశ్రయించి మనకి రక్షణ కల్పించాలి అని దేవతలను ఆశ్రయిస్తున్నామో అలాంటి దేవతలు కూడా ఉండరు. అప్పుడు కూడా మిగిలేది ఎవరు అంటే ఓన్లీ భగవానుడు మాత్రం. సో అది విష్ణు భగవానుడు మాత్రం. ఆయన ఎలా ఉంటారంట, ప్రళయ జలంలో శేషనాగు పైన ఉంటారు. సో అలాంటి నీవు నీ సేవకులమైనటువంటి మాకు దేవతల యొక్క స్థాయి చెప్తున్నారండి. ఇక్కడ దేవతలందరూ మాట్లాడుతున్నటువంటి మాటల్లో దేవతలే ఒప్పుకుంటున్నారు మా స్థాయి ఏమిటి అంటే మేము నీకు సేవకులము అనేటువంటి విషయం చెప్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ఒక చిన్న డౌట్, ఇక్కడ ప్రళయ జలమునందు శేష సేనుడై ఉంది అంటే క్షీరోదక సాయి విష్ణువే కదా ప్రభుజీ? అనా ఇక్కడ క్షీరోదక సాయి విష్ణు కాదండి, ఇది ఇది యాక్చువల్ గా ప్రళయం వచ్చినప్పుడు కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి కూడా కాదు, పూర్తి ప్రళయం వచ్చినప్పుడు. ఓకే. సో ఆయనే శేష అంటే కొన్ని రకాల ప్రళయాలు ఉంటాయి, పాక్షిక ప్రళయం అని లేకపోతే పూర్తి ప్రళయం అని ఉంటాయి. ఏ ప్రళయాన్ని బట్టి ఆ ప్రళయానికి సంబంధించినటువంటి ఇది అనమాట. అంటే కొన్ని లోకాలు మాత్రమే అంతమైపోయేటువంటి ప్రళయం వస్తే అప్పుడు క్షీరోదక సాయి విష్ణువు ఉంటారు. ఓకే, భౌతిక విశ్వం మొత్తం వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు క్షీరోదక సాయి విష్ణువు కూడా ఉన్నారు. గర్భోదక సాయి విష్ణువు నెక్స్ట్ లెవెల్ అనమాట. సో చివరికి అన్ని విశ్వాలు వెళ్ళిపోయాయి అనుకోండి ప్రళయంలో. సో అప్పుడు అంటే అది పాక్షిక ప్రళయం కాకుండా పూర్తి ప్రళయం అనమాట. సో పూర్తి ప్రళయం వచ్చినప్పుడు అప్పుడు కారణోదక సాయి విష్ణువు అనమాట. సో అలాంటి నీవు అంటే ప్రళయం వచ్చిన తర్వాత కూడా నువ్వు ఉంటావు, అలాంటి నువ్వు నీకు మేము సేవకులము అనేటువంటి విషయం దేవతలు చెప్తున్నారు. అందుకనే మాకు నీ రక్షణ కావాలి అనేటువంటి విషయం అడుగుతున్నారు. నెక్స్ట్ మాతాజీ భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ, భాష్యము. ఈ శ్లోకమున తెలుపబడిన ప్రళయము బ్రహ్మదేవుడు నిదురించినప్పుడు సంభవించడి విశ్వమునందలి అధోలోకముల విలయము పాక్షిక ప్రళయము మాత్రమే. ఆ ప్రళయ సమయమున మహర్లోక జనలోక తపోలోకాది ఉన్నత లోకములు ప్రళయమునందవు. సృష్టికి కావలసిన శక్తులు తన నుండి ప్రకటితమవుచున్నందున అవుచున్నందునను మరియు విలయానంతరము సమస్తము తన గర్భమునందే రక్షింపబడుచున్నందునను దేవదేవుడే సృష్టికర్తయ్యై ఉన్నాడు. అదే విషయము ఈ శ్లోకమునందు సూచింపబడినది. మేము సో ఇక్కడ యాక్చువల్గా ఎందుకు ఇది పాక్షిక ప్రళయము అని చెప్పేసి మనం అనుకోవాలి, ఎందుకు ఇది పూర్తి ప్రళయం గురించి మాట్లాడలేదు? ఇక్కడ దేవతలందరూ ప్రళయం వచ్చినప్పుడు మమ్మల్ని రక్షించు, నువ్వే మమ్మల్ని రక్షించాలి అనేటువంటి విషయం అడుగుతున్నారు.
అంటే మరి దాన్ని ఉద్దేశం ఆ ఒక్క మాటతోటి మనం ఎలా దీన్ని పాక్షిక ప్రళయంలా భావించాలి, ఇది పూర్తి ప్రళయం కాదు అని అనుకోవాలి అని అంటే ఎవరికైనా ఐడియా ఉందండి, ఏమని చెప్పగలరా? ప్రభుజీ నేను చెప్తాను ప్రభుజీ చెప్పండి. అంటే పూర్తి ప్రళయం అంటే అసలు ఎవ్వరు ఉండరు ప్రభుజీ, కానీ పాక్షిక ప్రళయం అంటే ఇక్కడ కొన్ని కొంతమంది ఉంటున్నారు కదా ప్రభుజీ, అందుకనే ప్రభుజీ అంటే చెప్ప తప్ప లోకాలు ఇంకా కొంతమంది ఉన్నారు. అలా కాదు, ఇప్పుడు దేవతలు ఏమంటున్నారు, మమ్మల్ని రక్షించండి ప్రళయ సమయంలో అని అంటున్నారు. అంటే వాళ్ళు ఉంటారన్నమాట కదండి, వాళ్ళు ఉంటారు అంటే పూర్తి ప్రళయం కాదు అని అర్థం. దాని మీనింగ్ అంటే ఇప్పుడు గర్భోదక సాయ ప్రభుజీ, ఇక్కడ కారణోదక సాయ, ఇది ఇది గర్భోదక సాయి కావచ్చు మాతాజీ పాక్షికంగా. అంటే ఇప్పుడు ఎవరైనా ఒకటే లే మాతాజీ, అంతా కూడా విష్ణు ప్రభుజీ, ఆయన ఇదే కదా, ఆయన పురుష అవతారాలే కాబట్టి ఏ విష్ణువు అనే దానికి అక్కడ సందర్భం ఉండదు. యాక్చువల్ గా అయితే ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది ఇప్పుడు మన దక్షుడు ఆహ్వానిస్తే వచ్చింది ఎవరండి, క్షీరోదక సాయి విష్ణువే వస్తారు. దక్షుడు ఆహ్వానిస్తే యజ్ఞానికి వచ్చింది క్షీరోదక సాయి విష్ణువే కదండి. సో కాబట్టి క్షీరోదక సాయి విష్ణువుగానే మనం భావించాలి. అంటే ఆయన మాధ్యమం ద్వారానే ఎవరిని ఎవరైనా విష్ణువు ఒకళ్ళే అన్నట్లుగానే ఆ దేవతలందరూ చూస్తారు, వేరు వేరుగా చూడరు ఎవరైనా. ఓకే మాధవ్. సో అయితే ఆ ఒక్క పదాన్ని బట్టి మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు అంటే ఈ ప్రళయం పాక్షిక ప్రళయం, అందుకనే దేవతలు ఉంటారు, దేవతలు ఉత్తమ లోకాల్లో ఉంటారు. కానీ ఇక్కడ కొంత కొన్ని పాక్షిక ప్రళయాల్లో ఎలా జరుగుతుంది అంటే అధమలోకాలన్నీ అంతమైపోతాయి, ఉత్తమ లోకాలు ఉంటాయి. ఉత్తమ లోకాల్లో ఉన్నటువంటి కొంతమంది దేవతలు, లేకపోతే మహర్లోక, జనలోక, తపోలోక, అది ఎక్కడుంటాయండి, టాప్ లోకాలు అనమాట. మహర్లోక, జనలోక, తపోలోకం అంటే బ్రహ్మలోకం కంటే కింద మూడు లోకాలు అనమాట అవి. సో ఆ మూడు లోకాల్లో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి రక్షణ అప్పుడు భగవానుడే అనేటువంటి విషయం ఇక్కడ తెలుస్తున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, మేము నీ సేవకులము భృత్యాన్, మాకు రక్షణ నొసగుము అని దేవతలు పలుకుట ఈ శ్లోకమునందలి మరి ఒక ప్రధాన విషయం. దేవతలు విష్ణు రక్షణము పైననే ఆధారపడి ఉందురు, వారెన్నడును స్వతంత్రులు కారు. కనుకనే భగవద్గీత దేవతార్చనను గర్హించుచున్నది, నిజమునకు దాని యొక్క అవసరమే లేదు. దేవతలను వరములడుగు వారు జ్ఞానహీనులనియు గీత పలికినది. ఏవేవో కోరికలన్నచో దేవతలు కడగేగుటకు బదులు మనుజుడు విష్ణువుని అడుగుట ఉత్తమము, కనుకనే దేవతార్చకులు మందబుద్ధులని తెలుపబడినది. పైగా దేవతలే మేము నీ నిత్య సేవకులము అని భగవానునితో పలుకుచున్నారు. అందుచేతనే భక్తులు కామ్య కర్మలను గాని యజ్ఞ నిర్వహణను గాని లేదా జ్ఞాన పదమును కాని ఎక్కువగా పట్టించుకొనరు. కేవలము ప్రేమను శ్రద్ధను కలిగియుండి దేవదేవుని సేవించుటనే వారెరిగి ఇందురు. ఆ కార్యమునంతయు వారు సేవాభావంతో నిర్వహింతురు. అట్టి భక్తులకే భగవానుడు ప్రత్యక్ష రక్షణము నొసగును. ఈ విషయమును గూర్చియే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు కేవలము నన్నే శరణు వేయడము, సమస్త పాపముల నుండి నీకు రక్షణ నొసగెదను అని పలికెను. తెలియకనో తెలిసియో మనుజుడు పాపవర్తనడగుటున్నట్టుగానే ఈ భౌతిక జగము సృజింపబడినది. కనుక అతని జీవితము విష్ణువునకు అంకితము కానిచో ఆ పాప ఫలములను అతడు అనుభవింపవలసి వచ్చును. కాని కృష్ణ శరణాగతుడై కృష్ణ సేవకే జీవితమును అంకితము కావించినవాడు ఆ దేవదేవుని ప్రత్యక్ష రక్షణమును కలిగి ఉండగలడు, పాప ఫలముల భయము అతనికి ఉండదు. అలాగని తెలిసియో తెలియకయో పాపకర్మను చేయవలెననియు అతడు కోరడు. హరే కృష్ణ ప్రభుజీ. సో మనం మాట్లాడుకున్న విషయమే ఇప్పుడు ప్రభుపాదుల వారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. దేవతల యొక్క స్థాయి స్థానం అనేటువంటిది ఇక్కడ మనకి వాళ్ళు రక్షణ కోరటంతో మనకు అర్థమైపోతుంది. అంటే దేవతలు భగవంతుడికి సేవకులు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కానీ మనం ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా మనం ఏం చేస్తున్నాం, కామ్యకర్మలు చేస్తున్నాం. కామ్యకర్మల కోసం దేవతల దగ్గరికి వెళ్ళి కోరికల్ని కోరుతున్నాం. సో అలా కోరికలను కోరడం వల్ల మనకు వచ్చేటువంటి, ప్రత్యేకించి దేవతలు మనకి చేసేటువంటి లాభం ఏమీ లేదు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనం కొంత కర్మబంధనంలో ఇరుక్కుని పోతాము, ఆ విధంగా మనం భౌతిక లోకంలోనే ఉండిపోయేటువంటి అవకాశం. సో దేవతలు ఎవరు మనకు ముక్తిని కలిగించలేరు.
కాబట్టి దేవతల యొక్క స్థాయిని మనం అర్థం చేసుకోవాలి. అందుకనే శ్రీకృష్ణ భగవాను కూడా భగవద్గీతలో దేవతార్చన విషయం గురించి, ఐ థింక్ ఈ రోజు శ్లోకం మనం చెప్పుకున్నటువంటి మార్నింగ్ శ్లోకంలో అదే వస్తుంది, 7.20 శ్లోకం నెంబరు భగవద్గీత 7.20లో మనకి శ్రీకృష్ణ భగవానుడు దేవతలని అర్చించేటువంటి వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు అనేటువంటి విషయం చెప్తారు. అంటే వాళ్ళకి తెలివి లేదు, భగవంతుడు ఎవరు, దేవతలు ఎవరు, దేవతల స్థానం ఏంటి, దేవతల స్థాయి ఏంటి అనేటువంటి విషయం వాళ్ళకి తెలియక దేవతలను అర్చన చేస్తూ ఉన్నారు. సో అయితే ఎన్నో జన్మల తర్వాత వాళ్ళకి అది తెలుస్తుంది, ఓకే నేను చేస్తుంది తప్పు, నేను నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలి, నేను భగవంతుని సేవించాలి, భగవంతుని ఆశ్రయించాలి అనేటువంటి విషయం అప్పుడు తెలుస్తుంది అన్నమాట. ప్రభుజీ చిన్న డౌట్, మామూలుగా దేవతలు అంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి, ఆంజనేయ స్వామి, సుబ్రహ్మణ్య స్వామి అందరూ ఉన్నారు కదా, వాళ్ళు దేవతలు దేవతలేనా ప్రభుజీ? అందరూ దేవతలే. అయితే మరి మామూలుగా భగవద్గీతలో కృష్ణ భగవానుడు ఇప్పుడు తన దేహంలోనే అన్ని దేవుళ్ళు ఉన్నారని చెప్పారు కదా ప్రభుజీ, మీరు ఏ దేవుణ్ణి కొలిచినా ఆ దేవుణ్ణి మీరు పొందుతారు అని చెప్పారు కదా మరి భగవద్గీతలో. మరి ఇక్కడ మరి దేవతలను కొలిస్తే మరి నన్ను చేరకపోవచ్చు, నన్నే తనని కొలవాలని చెప్పంటున్నారు, ఏమిటి నాకు అర్థం కాలేదు ప్రభుజీ. ఓకే, దేవతలందరూ కూడా భగవంతుడి యొక్క అంశలు, ఓకే మనం కూడా భగవంతుడి యొక్క అంశలమే, మనలాగానే దేవతలు కూడా. దేవతలకి కొన్ని ప్రత్యేకమైనటువంటి శక్తులు ఇవ్వబడ్డాయి. దేవతలు ఈ యొక్క విశ్వకలాపాలని నడిపించడం కోసం ప్రత్యేకమైనటువంటి శక్తిని ఇచ్చి భగవానుడు వాళ్ళకి ఈ భౌతిక విశ్వకలాపాలని నడిపించేలా చూస్తున్నారు. అయితే అలా అంటే దాని అర్థం ఏమిటి అంటే భగవంతుడు ఇచ్చినటువంటి శక్తితోటి వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వబడినటువంటి శక్తి యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భగవంతుడు ఏ కార్యం చేయడం కోసం వాళ్ళని పంపించారో ఆ కార్యం చేయడం. ఆ కార్యం చేయడం వల్ల ఏమవుతుంది, భగవంతుడికి సేవ చేసినట్లవుతుంది. అయితే మనం ఏం చేస్తున్నాము, భగవంతుడికి సేవ చేసేటువంటి వాళ్ళని సేవకులలాగా రెస్పెక్ట్ చేయకుండా వాళ్లే దేవత, వాళ్లే దేవాది దేవుడు, వాళ్లే అంత, వాళ్లే మనకు అన్ని చూస్తారు అనేటువంటి భావనలో మనం. సో అది తప్పు అని చెప్తున్నారు. అయితే ఇప్పుడు మీరు అన్నట్లు కృష్ణుడు ఏం చెప్పారు, మనకి దేవతార్చన చేయటం అనేటువంటి విషయం ఏదైతే ఉందో అది తెలివి తక్కువ వాళ్ళు చేస్తారు, తెలివి గలవాడు అన్ని దేవతలకి నేనే మూలము అనేటువంటి విషయం తెలుసుకొని నా దరి చేరతారు, నా నన్ను ఆశ్రయిస్తారు అనేటువంటి విషయం చెప్తారు. 7వ అధ్యాయంలో క్లియర్ గా వస్తుందండి దేవతార్చన గురించి. ఓకే ప్రభుజీ. ఓకే, సో అయితే ఇప్పుడు ఈ ఈ దేవతార్చన చేసేటువంటి వాళ్ళకి మరి కృష్ణుడు ఇంకొక మాట కూడా చెప్పారు. అంటే ఇప్పుడు శాస్త్రంలో చెప్పబడినటువంటి పనుల్ని చేస్తూ భగవంతుడికి భగవంతుడు అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల, భగవంతుడికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం లేకపోవడం వల్ల మన పక్కనే భగవద్గీత బుక్ ఉన్నా కానీ మనం ఎన్ని సంవత్సరాల నుంచి చదవకుండా ఎలా ఉన్నాం, లేదు అంటే భగవద్గీత చెప్పే వాళ్ళు ఎంతో మంది ఉన్నా కానీ వాళ్ళని ఆశ్రయించకుండా మనం ఎంతకాలం మనం అజ్ఞానంలో ఉన్నాం. అలా కొంత సమయం పాటు కొన్ని లేకపోతే కొన్ని జన్మల పాటు మన యొక్క సమయం గడిచిన తర్వాత అప్పుడు మనకి మనం ఎవరినో ఒకరిని ఆశ్రయిస్తాం, ఎవరో సాధువులను ఆశ్రయిస్తాం, వాళ్ళ ద్వారా భగవద్గీత నేర్చుకుంటాం, కృష్ణుడు ఏం చెప్పారో తెలుసుకుంటాం, శాస్త్రం ఏం చెప్పిందో తెలుసుకుంటాం. అప్పుడు అరే ఇంతకాలం నేను తప్పు చేశాను అనేటువంటి విషయం మనకు అప్పుడు భక్తి అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. నిజమైన భక్తి ఎవరికి చెయ్యాలి అనేటువంటి విషయం మనకు అప్పుడు తెలుస్తుంది. అదే కృష్ణుడు చెప్తున్నారు. అయితే ఏం చెప్తున్నారు కృష్ణుడు ఏం చెప్తున్నారు అంటే సరే నీకు అల్టిమేట్ గా నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే కృష్ణ భక్తి, కానీ కృష్ణ భక్తి చేసే స్థాయిలో నువ్వు లేకపోతే కనీసంగా దేవతలకు భక్తి చెయ్యి, దేవతారాధన చెయ్యి. అలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే కొంతకాలం పాటు నువ్వు దేవతారాధన చేస్తూ చేస్తూ ఉండడం వల్ల నువ్వు దేవతలకి ఆరాధన చేస్తున్నావు అంటే దేవతలు ఎవరు, విష్ణు భగవానుడి సేవకులు, విష్ణు భగవానుడి సేవకులకి సేవ చేస్తున్నావు నువ్వు, విష్ణు భగవానుడి సేవకులకి అర్చన చేస్తున్నావు. కాబట్టి నీ సే నువ్వు అలా కొంతకాలం సేవ చేయటం వల్ల దాని యొక్క లాభం ఉంటుంది. అది ఎలా అంటే నిన్ను విష్ణువు దగ్గరికి చేరుస్తుంది. సో చేర్చేంత వరకు అంటే ఇప్పుడు రకరకాలుగా ఉంటారు దేవతలను పూజించేటువంటి వాళ్ళు కూడా చాలా మంది చాలా రకాలుగా ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది కోరికల కోసం పూజలు చేస్తుంటే కొంతమంది కోరికలు లేకుండగా సరే అందరు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయాలి, ఏ కోరిక లేకుండా చేసేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి దేవతలను పూజ చేయటం అనేటువంటిది ఏదైతే ఉందో, ఏ కోరిక లేకుండా దేవతలను పూజ చేయటం ఏదైతే ఉందో అది సత్వగుణయుతమైనటువంటి పూజ.
అదే కోరికలతోటి నువ్వు దేవతల దగ్గరికి వెళ్ళావు అనుకో, కోరికలతోటి దేవతలతోటి పూజ చేస్తున్నావు అనుకో, అది సత్వగుణం కాదు, రజోగుణం వస్తుంది. అది రజోగుణం వస్తుంది లేకపోతే తమోగుణం కూడా వస్తుంది. ఓకే, తమోగుణంలో అసలు కోరిక వాళ్ళంతా వాళ్ళ అజ్ఞానంలో ఉంటారు కదా ప్రభుజీ, అజ్ఞానంలో ఉంటారు కానీ అంటే ఇప్పుడు అజ్ఞానంలో ఉంటారు కానీ వాళ్ళు కూడా దేవతలకు పూజ చేస్తున్నారు అంటే ఆ అజ్ఞానం ఎలాంటి అజ్ఞానము అంటే నేను దేవతని ఇది అడగకూడదు అనేటువంటి జ్ఞానం లేకపోవడం, లేకపోతే దేవతల ద్వారా ఇది పొందడం వల్ల మనకు వచ్చేటువంటి లాభం ఏమి లేదు, కాకపోతే కొంత తాత్కాలిక ఉపశమనమే ఇది అనేటువంటి విషయం తెలియకపోవడం అజ్ఞానం. సో అలా అనమాట. సో అయితే కృష్ణుడు అక్కడే చెప్పేశారు, క్లియర్ గా చెప్పేశారు, 7వ అధ్యాయంలోనే చెప్పేశారు దేవతల అర్చన ఎవరైతే చేస్తారో వాళ్ళకి పూర్తిగా తెలివితేటలు లేకపోవడం వల్ల అనేటువంటి విషయం చెప్తారు. సో అదే విషయం మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు మళ్ళీ గుర్తు చేస్తారు. అయితే మనం కంప్లీట్ గా భగవానుడి గురించి తెలుసుకునే స్థాయికి వచ్చే రావడం కొంచెం చాలా మందికి టైం పడుతుంది ప్రభుజీ మీరు అన్నట్లు. అవును, అదే ఎన్నో జన్మల నుంచి ఉంటుంది కదా మాతాజీ, అదంతా కూడా ప్రక్షాళన అయితే తప్ప మనం కృష్ణుడే దేవాది దేవుడు అనేటువంటి విషయం కంక్లూజన్ మనం రాగలిగాము అంటేనే మన మనం ఎన్నో జన్మలు గడిపేశాం కాబట్టి ఆ స్థాయి. చాలా మంది నాకు వద్దులే, నేను చదవనులే, నేను వినలే, నేను అర్చన చెయ్యనులే, నేను జపం చెయ్యనులే, నాకెందుకు లే, నువ్వు చెయ్యలే అంటుంటారు కదా చాలా మంది. వాళ్ళకి ఇంకా సమయం ఉంది, దానికి మనం మనం ఎంత చెప్పినా అవి జరగవు, వాళ్ళకి కర్మలు ఇంకా ఉన్నాయి. మా జీవితానికి ఇప్పటికి వచ్చింది ప్రభుజీ తెలుసుకోవాలని. అందరూ అదృష్టవంతులు మాదజీ. హరే కృష్ణ ప్రభుజీ. నెక్స్ట్ మాదజీ 43వ శ్లోకం ఎవరు చూస్తారు మాదజీ? చదవనా ప్రభుజీ? గంధర్వ ఉవాచ అంశాం శాస్త్రే దేవ మరీచ దయ ఏతే బ్రహ్మేంద్రాత్య దేవగణాం రుద్ర పురోగాహ క్రీడాబాణం విశ్వమిదం యస్య విభూవమన్ తస్మై నిత్యం నాద నమస్తే కరవాము. గంధర్వులు ఇట్లు పలికిరి, ఓ దేవా, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, మరీచాది మహర్షులతో పాటు సమస్త దేవతలు నీ దేహము యొక్క అంశాంశములే. పరమశక్తివంతుడవగు నీకు విశ్వము ఒక క్రీడ వంటిది. మేము సదా నిన్ను దేవదేవునిగా ఎరిగి ఉన్నాము, అట్టి నీకు మా వందనములు. గంధర్వులు మాట్లాడుతున్నారండి. గంధర్వులకు కూడా ఒక లోకం ఉంటుంది, 14 లోకాల్లో గంధర్వులకు కూడా ఒక లోకం ఉంటుంది. అంటే గంధర్వులు కూడా భౌతిక లోకంలోనే ఉన్నారు, ఉన్నవాళ్ళే, కాకపోతే వాళ్ళు దేవతలతో సమానం కాదు. సో దేవత ఇంతకు ముందు మాట్లాడినటువంటిది దేవతలు మాట్లాడారు, అంటే దేవతలు ప్రేయర్ చేశారు, ఇక్కడ గంధర్వులు ప్రేయర్ చేస్తున్నారు. ఈ గంధర్వులు ఏం చెప్తున్నారు, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, మరీచాది మహర్షులతో పాటు సమస్త దేవతలు నీ దేహం యొక్క అంశాంశములే. అంశలు వేరు, అంశలు వేరు కదండి. సో భగవంతుడి నుంచి డైరెక్ట్ గా వస్తే అది భగవంతుడి అంశ. సో భగవంతుడి అంశ నుంచి వచ్చినటువంటి వాడు అంశాంశములు. సో అలా చూస్తే ఇక్కడ ఒక్క కృష్ణ భగవానుడు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ భగవంతుడి యొక్క ఏవైతే అంశాలు ఉంటాయో అవన్నీ కూడా అంశాలు, అంటే అవతారాలు అంటాం కదండి మనం. కృష్ణుడి నుంచి వచ్చినటువంటి అవతారాలన్నీ కూడా భగవంతుడి యొక్క రూపాలు, భగవంతుడి యొక్క విస్తారాలు, వాటిని అంశాలు అంటారు. ఆ తర్వాత వచ్చేటువంటి అన్ని కూడా అంశాంశాలు అన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, మనం ఎవరినైతే దేవాది దేవుడు అని అనుకుంటామో, అంటే భౌతిక లోకంలో ఉన్నటువంటి దేవతలు అందరూ కూడా భగవంతుడికి అంశాంశలే అనేటువంటి విషయం చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారండి? గంధర్వులు చెప్తున్నారు. గంధర్వులకి ఈ విషయం తెలుసట, అందుకనే ఇక్కడ వాళ్ళు ఒప్పుకుంటున్నారు. గంధర్వులు ఏమంటున్నారు, శివుడు, బ్రహ్మ, చంద్రుడు, ఇంద్రుడు, మరీచాది ఇతర మహర్షులతో సహా అందరూ కూడా నీ యొక్క అంశాంశలే. అంటే వాళ్ళందరూ కూడా దేవాది దేవుడితో సమానం కాదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. పరమశక్తివంతుడు నీవు విశ్వము ఒక క్రీడ వంటిది. అంటే ఈ విశ్వాలు మొత్తం సృష్టింపబడుతున్నాయి, ఈ విశ్వం మొత్తంలోకి నీ అంశాలు వస్తున్నారు, నీ అంశాంశాలు వస్తున్నారు, మళ్ళీ జీవులు వస్తున్నారు, ఈ జీవులందరినీ పాలించడం కోసం, ఈ విశ్వం మొత్తం కూడా నడపడం కోసం ఈ యొక్క అంశాల రూపంలో నువ్వే విస్తరిస్తున్నావు, నువ్వే అంటే నువ్వే విస్తరించడం, నీ శక్తి ప్రధానం చేస్తున్నావు వాళ్ళకి, వాళ్ళకి ఆ శక్తినిచ్చి వాళ్ళు నీ నువ్వు ఏవైతే కోరుకుంటున్నావో అది వాళ్ళతో చేపిస్తున్నావు, అందుకనే ఇది మొత్తం కూడా నీకు ఒక క్రీడ లాంటిది, క్రీడలా ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు. మేము సదా నిన్ను దేవదేవునిగా ఎరిగి ఉన్నాము, అట్టి నీకు మా వందనములు. సో అదే
సో వీళ్ళు చెప్పేస్తున్నారు శివుడు కాదు బ్రహ్మ కాదు వీళ్ళందరూ కాదు దేవతలు వీళ్ళందరూ కూడా నీ యొక్క అంశలు మాత్రమే మాకు తెలుసు నువ్వే దేవాది దేవుడి అందుకనే మా వందనాలు నీకే డైరెక్ట్ గా ఇస్తున్నాము అనేటువంటి విషయం గంధర్వులు చెప్తారు. ప్రభుజీ ఒక కారణాధిక సాయి విష్ణు ఒక్కళ్ళేనా ప్రభుజీ కారణాధిక సాయి ఒక్కళ్ళేనా ఆయన అంశ ప్రథమ పురుష అవతారం అన్నమాట అది అంటే ఆయన ఇప్పుడు విష్ణు అంశాలన్నీ కూడా దేవతలతో సమానం కాదు దేవతల కంటే పైన స్థాయి అన్నమాట విష్ణు అంశాలన్నీ కూడా కృష్ణ భగవాను నుంచి ప్రత్యక్షంగా వస్తున్నటువంటి వాళ్ళని మనము దేవతలతో సమానంగా ఎప్పుడు చూడకూడదు ఇప్పుడు మనం అనుకుంటున్నాం కదా ఆ భాగవతంలో చెప్పినట్లు ఇప్పుడు అనేక రకాల రాముడు కృష్ణుడు లేకపోతే పరశురాముడు దశావతారాలు కపిల వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ ఏ అవతారాన్ని పూజించినా కానీ నువ్వు విష్ణువుని పూజించిందంత ఓకే సో విష్ణు అంశలే ఇవన్నీ కాబట్టి అలా అని నేను శివుని పూజిస్తాను లేకపోతే బ్రహ్మను పూజిస్తాను లేకపోతే చంద్రుడు పూజిస్తాను ఇంద్రుడు పూజిస్తాను అది విష్ణువుని పూజించిందంత సమానం అవదా అని అంటే కాదు అది డిఫరెన్స్ అన్నమాట అంశాంశలకి అంశలకి డిఫరెన్స్ భాష్యం శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడకు భగవానుడని బ్రహ్మ సంహిత యందు తెలపబడినది బ్రహ్మ శివుడు ఇంద్రుడు చంద్రుడు మొదలుకొని అధోలోకములకు చెందిన రాష్ట్రపతులు మంత్రులు రాజులు వరకు ఎందరో పాలకులు దేవతలు కలరు వారిలో ఎవరైరను తాము భగవానుడని తలచవచ్చును కానీ అది విద్యాపూర్వకమైనది కేవలము అహంకార పూరితమైనది వాస్తవమునకు విష్ణువే భగవానుడు అయినను విష్ణువు కన్నను ఇంకొక అధికుడు కలడు విష్ణువు శ్రీకృష్ణుని ప్రధానాంశ అగుటయే దానికి కారణం ఇది ఈ శ్లోకమునందు అంశాంశ అను పదముచే సూచితమైనది దేవదేవుని అంశలు తిరిగి అంశాంశములుగా విస్తరించునని తెలిపడి కొన్ని శ్లోకములు చైతన్య చరితామృతమునందు కలవు శ్రీమద్ భాగవతమునందు వర్ణింపబడినట్లు అనేకములకు విష్ణు రూపములు అనేకములకు జీవరూపములు కలవు విష్ణు రూపములు స్వాంశములని సాక్షిక రూపములు పిలువబడగా జీవరూపములు విభిన్నాంశములని పిలువబడను బ్రహ్మ ఇంద్రుడు వంటి దేవతలు పుణ్యకార్యములు మరియు తపస్సులు చే అత్యున్నత స్థానములను పొందియున్నను వాస్తవమునకు శ్రీకృష్ణ భగవానుడే ఎల్లరకు ప్రభువే ఉన్నాడు దీనిని గూర్చియే చైతన్య చరితామృతమునందు ఏ కలే ఈశ్వర కృష్ణ అర సవ మృత్య అని చెప్పబడినది దీని భావమేమనగా శ్రీకృష్ణుడు ఒక్కడే పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు ఇతరులెల్లరూ విష్ణుతత్వముల సైతము ఇక జీవులు నిశ్చయముగానని వేరుగా తెలుప పని లేదు అతని సేవకులే బలదేవుడు శ్రీకృష్ణుని తొలి విస్తారం అతడు కూడా కృష్ణ సేవలో నెలకొనియుండునన్నచో సామాన్య జీవులను సేవా కార్యమునని ఉందురు ఎల్లరూ కృష్ణ సేవ కొరకే సృజించబడిది అదియే వారి నిజస్థితి దేవతలు తాము ఈశ్వరులమని ప్రకటించుకొనినను వాస్తవమునకు వారు సర్వోత్కృష్టులు కారని కందరువులు ఇచ్చడం పలికిరి నిజమగు ఆదిదేవత్వము కృష్ణునికే చెంది ఉన్నది ఈ విషయమును శ్రీమద్ భాగవతము కృష్ణస్తు భగవాన్ స్వయం అని పలికినది అనగా కృష్ణుడే ఆదిదేవుడు కనుక చెట్లు మొదలకు నీరు పోసినచో శాఖలు పత్రములకు పుష్పములకు నీరు పోసినట్లే యగు రీతి శ్రీకృష్ణుని అర్చనమునందు సమస్తాంశములు అర్చనము ఇమిడి ఉన్నది హరే కృష్ణ. గంధర్వులు మాట్లాడినటువంటి మాటలను బట్టి మనకి ఏం చెప్తున్నారు ప్రభుపాదుల వారు ఇంకా అంటే కృష్ణుడితో ఏది సమానం కాదు
అన్ని అవతారాలు కూడా కృష్ణుడి నుంచి వస్తున్నాయి కాబట్టి కృష్ణుడితో ఏది సమానం కాదు అనేటువంటి విషయం చెప్తున్నారు. అయితే ఈ అంశాలు అంశాంశాలు అనేటువంటి విషయం గురించి ఇంకా మాట్లాడుతున్నారు. అయితే యాక్చువల్గా రెండు రకాల తత్వాలు ఉంటాయి, ఓకే. ఒకటి స్వాంశలు, రెండోది విభిన్న అంశాలు. స్వాంశలు అంటే ప్రత్యక్షంగా భగవంతుడే విస్తరించినటువంటి వాళ్ళు అన్నమాట. అంటే విష్ణు అవతారాలు, లేకపోతే ప్రథమ పురుషావతారం, ద్వితీయ పురుషావతారం, తృతీయ పురుషావతారం, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా స్వాంశలు అన్నమాట. అయితే ఈ విభిన్నాంశలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ విభిన్నాంశలు కూడా ఏమి ఉంటే అవి స్వాంశలా కాదు, అవి విష్ణు రూపాలు కాదు, అవి అవి జీవరూపాలు. అంటే మిగిలినటువంటి దేవతలు అందరూ శివుడు, ఇంద్రుడు, చంద్రుడు, బ్రహ్మ, లేకపోతే ఇతర దేవతలు, వీళ్ళందరూ కూడా జీవతత్వాలు, జీవరూపాలు. అయితే ఈ జీవరూపాలు ఎప్పటికీ కూడా భగవంతుడితో సమానం కాదు. సో ఆ విషయమే మనకి ఇక్కడ చెప్తున్నారు. అందుకనే బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మ భగవంతుడికి చేసినటువంటి ప్రేయర్స్ లో కూడా ఆయన అదే విషయం చెప్తున్నారు. నువ్వు ఒక్కడమే దేవాది దేవుడివి అనేటువంటి విషయం, నువ్వు మాత్రమే దేవాది దేవుడు అనేటువంటి విషయం కృష్ణుడి కోసం బ్రహ్మ చేస్తున్నటువంటి ప్రేయర్స్ లో ఆయన చెప్పడం అనేది జరిగిందనమాట. అంటే పూర్ణ పురుషోత్తముడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే, మిగిలినటువంటి విష్ణు తత్వాలు సైతం, లేకపోతే జీవతత్వాలు సైతం ఏవైనా ఉన్నాయి అంటే అవన్నీ కూడా కృష్ణుడికి సేవ చేయటం కోసమే. ఉదాహరణ చూస్తే ప్రధాన విస్తారం, ప్రథమ విస్తారం ఎవరండి? భగవంతుడికి యొక్క ప్రథమ పురుష ప్రథమ విస్తారం ఎవరు? బలరాము. బలరాముని ఏం చేస్తారండి? కృష్ణుడికి సేవ చేస్తారు. అలానే ఇతర దేవతలు అందరూ కూడా ఏం చేస్తారండి? వాళ్ళకి వాళ్ళు కృష్ణుడు ఇచ్చినటువంటి పనులు చేస్తారు. ఏ విధంగా అయితే ఒక రాష్ట్రపతి తన కర్మను ఎలా చేస్తారు, రాష్ట్రపతి కింద ఉన్నటువంటి మంత్రులు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఇచ్చారు. సో ఆ మంత్రి ఆ మంత్రి సంబంధించినటువంటి శాఖని నిర్వర్తిస్తారు. అలా నిర్వర్తించడం అంటే ఏంటండి, ఆయన పైన ఉన్నటువంటి ప్రధానమంత్రికి సేవ చేసినట్టు. ఆ ప్రధానమంత్రి వీళ్ళందరితో ఈ పనులన్నీ చేయిస్తుంటే ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడండి? రాష్ట్రపతికి సేవ చేశాడు. ఆ విధంగా వీళ్ళందరూ కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దేవతలు అయితే ఏం, మిగిలినటువంటి విభిన్న అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇంక్లూడింగ్ మనం జీవులమైనటువంటి మనం కూడా. సో మనం అందరం కూడా భగవంతుడికి సేవ చేయాలి. కానీ అది మర్చిపోతే మనమే భగవంతుడు, నేనే భగవంతుణ్ణి అని గనక మనం క్లెయిమ్ చేసుకుంటే అది అజ్ఞానం. సో అది అజ్ఞానం. ఇప్పుడు కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్థాయిలో భగవానుడుగానే భావించబడతారు. ఇంట్లో నేను భగవంతుణ్ణి, మా ఇంట్లో నేను భగవంతుణ్ణి, మీ ఇంట్లో మీరు భగవంతుడు, ఎందుకంటే పూజనీయులు కాబట్టి. అలానే ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్కళ్ళు భగవంతులుగా వాళ్ళు భావిస్తారు. అలా అని దాని మీనింగు వాళ్ళు దేవాది దేవుడు అని కాదు, అది వాళ్ళ అజ్ఞానం వల్ల వాళ్ళు భగవంతుడితో సమానంగా వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. అందుకనే గంధర్వులు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు దేవాది దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని. స్వయం కృష్ణుడే భగవానుడు అనేటువంటి విషయం కూడా మనకి శ్రీమద్ భాగవతం కూడా చెప్తుంది. కృష్ణస్తు భగవాన్ స్వయం అనేటువంటి విషయాన్ని మనకి శ్రీమద్ భాగవతం కూడా తెలియజేస్తుంది. సో అందుకనే మరి పూజలు చేయాలి కదండి. మరి పూజలు ఎందుకు చేస్తాము అంటే దేవతల ద్వారా మనం పొందాల్సినవన్నీ పొందడం కోసం. మరి అనేక కోట్ల దేవతలు ఉన్నప్పుడు ఏ ఒక్క దేవతకో, రెండు దేవతలకో, పది దేవతలకో పూజ చేస్తే పది దేవతల ద్వారానే పొందేటువంటి లాభాన్ని మనం పొందేసి మరి మిగిలిన దేవతలకు నువ్వు పూజ చేయలేదు కదా అని చెప్పేసి మిగిలిన దేవతలు ఎవరు కూడా నీకు కావాల్సినటువంటి ప్రకృతి ద్వారా నీకు కావాల్సినటువంటి వనరులన్నింటినీ కూడా వాళ్ళు మరి ఇవ్వకుండా ఉంటే ఏమైపోతాడు? కాబట్టి నువ్వు పూజ చేస్తే అనంత కోటి దేవతలకు పూజ చేయాలి, అర్చన చేస్తే అనంత కోటి దేవతలకు అర్చన చేయాలి. అప్పుడే అందరు దేవతల ద్వారా నువ్వు పొందుతున్నటువంటిది సక్రమంగా నీకు వస్తుంది. అది సాధ్యమా? సాధ్యం కాదు. అందుకని నువ్వు కనుక ఒకవేళ దేవాది దేవుడిని కనుక పూజ చేస్తే ఈ దేవతలకు అనంత కోటి దేవతలకి పూజ చేశాడు. కృష్ణుడికి అర్చన చేస్తే అనంత కోటి దేవతలకు అర్చన చేశాడు. ప్రత్యేకించి వినాయకుడి దగ్గరకో, కార్తికేయ దగ్గరకో, లేకపోతే హనుమంతుడి దగ్గరకో వెళ్ళి పూజ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే నువ్వు దేవాది దేవుడికి పూజ చేస్తున్నావు. ఏ విధంగా అయితే చెట్టు వేరుకు నీళ్లు పోస్తే కొమ్మలు ఆకులు అన్ని ఏ విధంగా అయితే సక్రమంగా ఉంటాయో ఆ విధంగా దేవాది దేవుడికి పూజ చేస్తే, దేవాది దేవుడికి సేవ చేస్తే అందరు దేవతలు కూడా సంతృప్తి పొందుతారు. ఆ విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. అదే విషయం గంధర్వులు కూడా ప్రకటిస్తున్నారు. నెక్స్ట్ 44వ శ్లోకం.
ఎవరు చెప్తారు మాటాజీ? సత్యవతి మాతాజీ చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. త్వన్మాయయార్థమభిభద్య కలేవరేస్మిన్ కృత్వా మమాహమితి దుర్మతిరుత్పత్తైస్వైః క్షిప్తోప్యసద్విషయాలాలసమాత్మమోహం యుష్మత్కథామృత నిషేవక ఉద్యుతస్యేత్. విద్యాధరులు పలికిరి, ఓ దేవ, మానవ జన్మము అత్యున్నత లక్ష్య సాధనకే ఉద్దేశింపబడినను నీ మాయచే మోహితుడైన జీవుడు దేహంతోనూ ప్రకృతితోనూ తాధ్యాత్మము చెందుతున్నాడు. ఆ రీతి మాయా ప్రభావితుడై అతడు భౌతిక భోగము ద్వారా సుఖవంతుడు కాగోరును. ఆ విధముగా అతడు భ్రమితుడై ఎల్లప్పుడూ తాత్కాలికమగు మోహపూరిత సుఖమునకే ఆకర్షితుడై ఉండును. కానీ నీ లీల ఎంతటి శక్తివంతములనగా వానిని శ్రవణము చేయువాడు కీర్తించువాడు శీఘ్రమే మోహదృడు కాగలడు. సో ఇక్కడ చూడండి, విద్యాధరులకు కూడా తెలిసిపోయింది. విద్యాధరులు ఏం మాట్లాడుతున్నారో చూడండి. విద్యాధరులు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రేయర్లు, మానవ జన్మ గురించి, గొప్పతనం గురించి చెప్తున్నారు. అయితే మనం మానవ జన్మలో వచ్చినా కానీ మనం ఏమవుతున్నామండి, మాయకి అట్రాక్ట్ అయిపోతున్నాం. మాయ ప్రభావంలో పడిపోతున్నాం. అంటే ఈ భౌతికంగానే ఉండిపోతున్నాం. ఈ భౌతిక లోకంలో భౌతికంగానే ఉండిపోతున్నాం మనం. ఎందుకు మనం ఇక్కడికి భౌతిక లోకంలోకి వచ్చామో, అది ఎంజాయ్ చేయాలి అంటే మనకి మాయ యొక్క ప్రభావం మన మీద ఉండాలి. ఉంటేనే మనకి మిథ్యాస్వామిత్వం, అంటే మిథ్యా అహంకారం ఏదైతే ఉండదో, అంటే నేనే ప్రభువుని అనేటువంటి భావన లేదు. అంటే నేను ఫలానా ఫలానా ఎంజాయ్ చేయాలి. సో ఇవన్నీ ఎంజాయ్ చేయాలి అంటే మనం భగవంతుడితో ఉన్నటువంటి రిలేషన్ మర్చిపోవాలి. అలా మర్చిపోతే తప్ప మనం ఇవన్నీ ఎంజాయ్ చేయలేము. అంటే మన పైన ఒకళ్ళు ఉన్నారు అనేటువంటి విషయం మర్చిపోయినప్పుడే మనమే అందరికంటే ఎక్కువ అని అనుకున్నప్పుడు మాత్రమే మనకు ఆ స్వేచ్ఛ ఉంటుంది అన్నమాట. అది మనకు ఉన్నటువంటి మాయ యొక్క ప్రభావం. విద్యాధరులు ఇక్కడ అది అంటున్నారు, మనకి మానవ జన్మ ఇచ్చారు. మానవ జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం ఏదైతే ఉందో అది సాధించడం కోసం మనం ఉపయోగించుకోకుండా మనం మాయ వలన మోహితులం అయిపోయి ఈ దేహంతో, ఈ దేహం భౌతికమైనటువంటి ఈ దేహం తోటి మనము ఈ దేహంతో తాదాత్మ్యం చెందుతున్నాము. అంటే నేనే ఈ దేహము అనేటువంటి భావనలో ఉన్నాము. అలా మనము ఈ భౌతికంగా సుఖాలని కోరుకుంటున్నాము. ఎప్పుడైతే భగవంతుడు సరే నువ్వు నీకు ఈ భౌతిక లోకంలో ఉండాలి అని అనుకుంటున్నావు, నువ్వే ప్రభువుగా ఉండాలి అనుకుంటున్నావు కాబట్టి నీకోసమని భౌతిక లోకం ఒకటి ఉంది అక్కడికి వెళ్ళు అని చెప్పి మనల్ని వదిలేయలేదు. భగవంతుడు ఏం చేస్తున్నారు, అనేక అవతారాలు తీసుకొని భౌతిక లోకానికి వస్తున్నారు. రాముడిలా ఇంకా అనేక అవతారాలు తీసుకొని మనకు వచ్చి ఆయన కొన్ని లీలలు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు, ఆయనకేం అవసరం లేదు. ఆయన ఎందుకు చేస్తున్నారంటే అలాంటి లీలలని కర్మలని మనం వినడం వలన, మనం చదవడం వలన, ఇలా మనం దారి తప్పి మనం వచ్చినటువంటి మనం ఏమైపోతామంటే మనలోకి ఒక ఆ లీలలు వినడం వలన, ఆ లీలలకి ఆకర్షితులం అవడం వలన మళ్ళీ మన యొక్క ఎక్కడి నుంచి వచ్చాము, మన యొక్క నిజస్థితి ఏమిటి, మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము, మనది ఇక్కడ కాదు, మన నిజస్థితి వేరు అనేటువంటి విషయం మనం తెలుసుకొని మళ్ళీ భగవద్ధామానికి వెళ్ళడానికి అవకాశం. అంటే భగవంతుడు అవతరించేది మనలాగా బద్ధజీవుడు ఏ విధంగా అయితే ఒక తల్లికి తండ్రికి పుడతారో ఆ విధంగా ఆయన అవతరించరు. సో ఆయన అవతరించడానికి ఒక ముఖ్య ఉద్దేశం మనల్ని మళ్ళీ ఆయనతో పాటు తీసుకెళ్ళడం కోసం. సో అది మనకి ఇక్కడ చెప్తున్నారండి. అందుకని మనము భగవంతుడే శక్తివంతమైనటువంటి వాడు, అందరి ఆయన ఇక్కడికి వచ్చింది మనల్ని ఉద్ధరించడం కోసం, ఆయన లీలలు చేస్తుంది మనం శ్రవణం చేయడం, ఆ లీలల్ని మనం శ్రవణం చేయడం ద్వారా మనము మన నిజస్థితిని తెలుసుకోగలుగుతాము అనేటువంటి అన్ని చేయడం కోసం ఆయన వస్తారు. అలా శ్రవణం చేయడం వల్ల, అలా ఆయన గురించి కీర్తించడం వల్ల మన మీద ఉన్నటువంటి మోహము ఏదైతే ఉంది, మనం ఏదైతే మోహంలో ఉన్నామో ఆ మోహం నుంచి మనం బయటకు వచ్చేస్తాం. అంటే మన మీద ఉన్నటువంటి మాయ యొక్క ప్రభావం స్లో స్లోగా తప్పు. మన దగ్గరికి ఎప్పుడైతే కృష్ణుడి దగ్గరికి వస్తూ ఉంటారో మాయ దూరం అయిపోతూ ఉంటుంది. కృష్ణుడు ఉన్న చోట పూర్తిగా మాయ అనేది ఉండదు. సో మాయ ప్రభావం మన మీద ఉండదు అప్పుడు. ఆ విధంగా మనం మోహానికి దూరంగా అయిపోగలుగుతాం. నెక్స్ట్ భాష్యం. దేహధారి
అంటే బద్ధజీవుడు అత్యున్నత పూర్వత్వమును సాధించుటకు దేహం చొక్కగా తోర్పడును కనుక మానవ జన్మము అర్ధత అని పిలువబడును. ఈ దేహము తాత్కాలికమైనదే అయినను అత్యున్నత పూర్ణత్వ సాధనను మనకు కలిగించునని భక్త ప్రహ్లాదుడు పలికి ఉన్నాడు. నీచ జీవజాతుల నుండి ఉన్నత స్థాయి పరిణామం చెందుటలో మానవ జన్మ ఒక గొప్ప వరదానం వంటిది. కానీ మాయ ఎంత ప్రబలమైనదనగా మహద్ వరదానమైన మానవ జన్మమున తాత్కాలికమగ భౌతిక సుఖముచే ప్రభావితులమై మనము జీవిత లక్ష్యమును మరతుము. నశించిపోయేడు వాటికే ఆకర్షితులమగుదుము. అట్టి ఆకర్షణకు అది తాత్కాలిక దేహము. ఇటువంటి ఘోరముగ జీవన స్థితిలో ముక్తిని పడేటకు గల ఏకైక మార్గము హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుచు పవిత్ర నామమును కీర్తించుట శ్రవణము చేయుట యందు నియుక్తమగుటయే. ఇచ్చుట ప్రయోగింపబడిన యుష్మత్ కథామృత నిషేవక అని పద సమూహమునకు నీ కథామృతమును ఆస్వాదించుట యందు నియుక్తులైన వారు అని భావము. శ్రీకృష్ణ భగవానుని వాక్కులను కర్మలను తెలియచేయుటకు రెండు విశేష గ్రంథములు కలవు. అవే భగవద్గీత శ్రీమద్ భాగవతము అనునవి. భగవద్గీత శ్రీకృష్ణ భగవాను ఉపదేశము కాగా శ్రీకృష్ణుని గూర్చియు అతని భక్తులను గూర్చి ప్రత్యేకంగా చర్చించినది శ్రీమద్ భాగవతము. ఈ రెండు గ్రంథములను శ్రీకృష్ణ వచనామృతమై ఉన్నవి. ఈ రెంటిని ప్రచారం చేయుట యందు నియుక్తులైన వారికి మాయచే కలుగజేయబడిన మోహపూర్వక బద్ధ జీవనము నుండి బయటపడట అత్యంత సులభము. బద్ధజీవుడు తన ఆధ్యాత్మిక స్థితి నెరుగ యత్నించక పోవుటయే మోహం అనబడును. మెరుపు వంటిదియు మరి నిర్ణీత కాలం ముగిసినంతనే నశించపోవునదియు దేహమునందే అతడు అనురక్తుడై ఉండును. కానీ అతడు వేరొక దేహమును పొందినప్పుడు పూర్వపు వాతావరణం అంతయు మారిపోవును. అయినను మాయా ప్రభావం అతడు తిరిగి కొత్త వాతావరణంన సంతుష్టుడగును. ఆ మాయ ప్రభావంచే ఆవరణాత్మక శక్తి అనబడును. ఆ మాయా ప్రభావమే ఆవరణాత్మక శక్తి అనబడును. అది ఎంత ప్రబలమైందనగా జీవుడు ఎంతటి ఘోర పరిస్థితి అందేనను సంతృప్తుడై అయ్యుండును. ప్రేవుల ఎందలి మలమూత్రములలో క్రిమిగా జన్మించను అతడు సంతుష్టతోనే ఉండును. ఇదియే మా యొక్క ఆవరణాత్మక శక్తి. కానీ మానవ జన్మ అన్నది సమస్తమును అవగతము చేసుకున్నటకు ఒక అవకాశము వంటిది. దానిని జార విడుచుకున్నవాడు గొప్ప దురదృష్టవంతుడు. ఇక అట్టి మాయా ప్రభావం నుండి బయటపడటకు కృష్ణ కథానురక్తుల మొదట ఏ మార్గము? ఎల్లరూ వారి వారి స్థానములలోనే నిలిచియుండి ప్రామాణికములైన వారి నుండి కృష్ణుని గురించి శ్రవణము చేసే విధానమును శ్రీ చైతన్య మహాప్రభు ఉపదేశించిరి. కృష్ణుని వాక్యములను ప్రచారం చేయమని ఎల్లరకు ఆయన తెలిపిరి. మీరెవరిని కలిసినను కృష్ణుని గూర్చి కృష్ణుని ఉపదేశముల గూర్చి పలుకొటియే మీ ధర్మము, గురువులై ఆ కార్యమును నిర్వర్తింపుడు అని ఆయన ఉపదేశించిరి. ఈ ప్రయోజనము సిద్ధింపజేయటకి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘము పనిచేయుచున్నది. మీ స్థానాన్ని మార్చుకుని వచ్చి మమ్ము చేరండి అని ఎవరిని మేము అడగము. కేవలం మాతో కలిసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుచు కీర్తన చేయమని వారిని మేము ఆహ్వానితము. ఎవరేని కృష్ణ కథలను శ్రవణం చేసినచో కీర్తించినచో వారి జీవితం మారగలదని మేము ఎరిగియుండుటయే దానికి కారణము. అంతట నూతన వెలుగును కాంచుచు వారి జీవితము సఫలం కాగలదు. హరే కృష్ణ. సో మా యొక్క ప్రభావం గురించి చిన్న ఎగ్జాంపుల్తో చెప్తున్నారండి. ప్రతి జీవి కూడా సంతుష్టికి ఉంటుంది కదండి. ఉన్నత జీవి ఏమనుకుంటుంది అంటే దానికంటే నీచమైనటువంటి జీవిని చూసి అబ్బా ఏంటి దీనికి బతుకు అని అనుకుంటుంది. అంటే కుక్కను చూస్తే మనం అలా అనుకుంటాం, అబ్బా ఏంటి దీనికి బాధ, ఎందుకు దీనికి పరిస్థితి అని మనం అనుకుంటాం. కానీ కుక్క అలా అనుకోదు, నేను హాయిగా ఉన్నాను అని అనుకుంటుంది. ప్రతి జీవి కూడా ఒక చీమనే తీసుకోండి, లేకపోతే ఒక దోమనే చూసుకోండి, దాన్ని మీరు చంపాలి అని ట్రై చేస్తే చావకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకు? అది నీచమైనటువంటి జన్మ కదా, నేను చచ్చిపోతే నయం కదా, నేను మంచి జన్మను పొందొచ్చు అని అనుకోదు అది. ఎందుకంటే దానికి ఆ జ్ఞానం లేదు. కానీ ఆ శరీరంలో ఉన్నంత వరకు, ఆ జీవి నేనే ఆ శరీరము అని అనుకొని
ఆ శరీరాన్ని కాపాడుకోవడానికి చేయాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇంకో ఉదాహరణ చెప్పండి, మలంలో ఉండేటువంటి పురుగు కూడా సంతుష్టిగానే ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, దాన్ని చూస్తే మనకి చిరాకు ఉంటుందేమో. బురదలో తిరిగేటువంటి పంది కూడా చాలా హ్యాపీగా ఉంటుంది, తనకి కుటుంబం ఉంటుంది, తనకి పిల్లలు ఉంటారు, తను కూడా హ్యాపీగానే ఉంటుంది, కానీ అది మనకి చిరాకుగా ఉంటుంది, మనకి నచ్చదు అలాంటి అలాంటి జీవితం. కానీ మానవ జీవితం అనేది ఇలాంటి జీవులందరికీ కూడా, ఇలాంటి అనేక రకాల జంతువులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికంటే కూడా ఉత్తమమైనటువంటి జీవితం మానవ జీవితం. మానవ జీవితం వల్ల మనకి ఏంటి లాభము అని అంటే భగవంతుడికి గురించి మనం తెలుసుకునేటువంటి జ్ఞానం మనం పెంపొందించుకోవచ్చు. భగవద్గీత భాగవతం లాంటి పుస్తకాలని చదవచ్చు, చదివి అందులో ఏం చెప్పారు అనేటువంటి విషయం తెలుసుకోవచ్చు. భగవంతుడి యొక్క అవతారాల గురించి శ్రవణం చేయొచ్చు, వాళ్ళ యొక్క కర్మల గురించి శ్రవణం చేయొచ్చు, కీర్తన చేయొచ్చు. మన యొక్క స్థితిని అంటే మనం ఈ శరీరంలో ఉన్నాము కానీ ఈ శరీరం మనం కాదు అనేటువంటి విషయం మనం తెలుసుకునేటువంటి స్థాయికి మనం వెళ్ళగలుగుతాం. అది జంతువులు చేయలేవు, ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి ఏ జీవి కూడా చేయలేవు, ఒక్క మానవుడు మాత్రమే చేయగలడు. అలాంటి ఒక ఇంపార్టెంట్ పర్పస్ తోటి మనకి ఇవ్వబడినటువంటి ఈ మానవ శరీరాన్ని మనం సద్వినియోగం చేసుకోకుండగా మనము ఈ శరీరంతో అన్ని రకాల సుఖాలని అనుభవించాలి అనేటువంటి భావనలో, ఆధ్యాత్మికత అనేటువంటిదే మన లైఫ్ లో లేకుండగా మనం కనుక ఉంటే మనం దీన్ని దుర్వినియోగం చేసాం. అలా దుర్వినియోగం చేసుకుని ఇప్పుడు చూడండి, మన ముందే మన అందరూ ఉంటున్నారు, పోతున్నారు, చనిపోతున్నారు, కానీ వాళ్ళు ఇంకొక జన్మ తీసుకుంటున్నారు. ఆ జన్మ తీసుకున్నటువంటి వానికి ఇక్కడ మనతో కలిసి ఉన్నప్పుడు వాతావరణం వానికి ఉండదు, ఇంకొక జన్మ తీసుకున్న తర్వాత. కానీ ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం, ఈ జన్మలో ఉన్నప్పుడు మాత్రం ఈ జన్మకు సంబంధించినటువంటి, ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాల గురించి లేకపోతే ఆస్తుల గురించి తాపత్రయపడుతూనే ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఈ శరీరాన్ని వదిలేసి వేరే శరీరాన్ని తీసుకుంటాడో, ఈ శరీరానికి సంబంధించినటువంటి ఆస్తులు ఉండవు, ఈ శరీరానికి సంబంధించినటువంటి బంధాలు ఉండవు, ఏమీ ఉండవు, ఆ ఊరు ఉండదు, ఆ లోకము, ఆ దేశము ఉండదు. కానీ వేరే శరీరం తీసుకున్నప్పుడు వేరే లోకంలోకి వెళ్ళిపోతారు, వేరే వాతావరణంలోకి వెళ్ళిపోతారు, వేరే జంతువుగానైనా వెళ్ళొచ్చు, మనిషిగానైనా వెళ్ళొచ్చు, అలా యొక్క కర్మలు కనుగొనుతారు. అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి కొత్త వాతావరణం ఇవ్వకూడదు. ఆ కొత్త వాతావరణంలో పాత వాతావరణానికి సంబంధించినటువంటి స్మృతులు కూడా ఏమి ఉండవు, ఉండకపోతే మళ్ళీ అక్కడ మళ్ళీ కొత్త కర్మలు చేస్తాడు, మళ్ళీ అలానే ఉంటాడు. అలా ఉంటూ ఈ రకంగా జన్మలు అనేకంగా తీసుకుని వృధా చేసుకునేటువంటి వాళ్ళు అజ్ఞానులు. అలా ఆ విషయం మనకి తెలుసు కాబట్టి మనం ఏం చేయాలి అంటే ప్రచారం చేయాలి, భగవద్గీత భాగవతం గురించి అందరికీ తెలియజేయాలి. తెలియజేసి అందరూ కూడా మనకి ఏదైతే నిజం తెలుసుకున్నామో ఆ నిజం అందరూ తెలుసుకునేలా చేయాలి. అందుకే మనకి ప్రభుపాదుల వారు స్థాపించినటువంటి ఈ యొక్క కృష్ణ చైతన్య సంస్థ. మనం అదే చేస్తున్నాం, ఎవరిని బలవంతం చేయం, వాళ్ళందరికీ వాళ్ళు వచ్చి కూర్చొని వింటా అంటే వింటారు, విన్నవాళ్ళు జ్ఞానాన్ని తెలుసుకుంటారు. తెలుసుకోవడం వల్ల పూర్తిగా జ్ఞానం తెలుసుకోలేకపోయినా కొంత పురోగమిస్తారు, పురోగమించినటువంటి వాళ్ళు ఆ స్థాయి వరకు వెళ్ళి నెక్స్ట్ లెవెల్కి వాళ్ళందరికీ వాళ్ళు వెళ్ళడానికి అవకాశం భగవంతుడు. ఆధ్యాత్మిక ప్రగతిలో ఏదైనా సరే కొంత ఒక మెట్టు రెండు మెట్లు ఎక్కాము అంటే అది ఎప్పటికీ దిగం. సో అదే కదా మనకి ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది శాశ్వతం, భౌతికమైనటువంటి ఆస్తిలా కాదు. ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత భౌతికమైనటువంటి ఆస్తి అంతటితో ఆగిపోతుంది, మళ్ళీ మనం భౌతికంగా మళ్ళీ సున్నా నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాల్సిందే వేరే జన్మలో. కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఆస్తి అలా కాదు, మన అకౌంట్ పర్మనెంట్ అకౌంట్ అనమాట. సో ఆ అకౌంట్లో మనకు ఉన్నటువంటి క్రెడిట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కడికి పోవు. సో అందుకనే మనం వచ్చే జన్మలో కూడా ఈ ఆధ్యాత్మికత ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడ స్టార్ట్ చేస్తాం. సో అందుకని ఆధ్యాత్మికంగా ఉండడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ మానవ జన్మకి, అప్పుడే మనము పురోగమించగలుగుతాం. ఆ విషయాన్ని ప్రచారం రూపంలో భగవద్గీత భాగవతం గురించి, భగవంతుడి యొక్క వాక్యాల గురించి, భగవంతుడి యొక్క లీలల గురించి మనకి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ ప్రచారం చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలా చేస్తేనే మనం కూడా కృష్ణుడికి ఇష్టమవుతాం, కృష్ణుడు అదే కోరుకుంటున్నాడు కదండి. స్వయంగా ఆయనే వచ్చి అవతారాలు తీసుకుంటున్నారు, అలాంటిది మనం ఆయన పని చేసామనుకోండి ఆబ్వియస్గా కృష్ణుడికి మనం అంటే ఇష్టమైపోతాం. అదే భగవద్గీతలో కూడా చెప్తారు, 18వ అధ్యాయం కంక్లూజన్ స్టేట్మెంట్లో చెప్తారు, ఎవరైతే నా మాటని ప్రచారం చేస్తారో వాళ్ళు అత్యంత ప్రియమైన వాళ్ళు నాకు అనేటువంటి విషయం చెప్తారు. సో అది మనం చేయాలి. సో అందరికీ మాట్లాడటం చేత కాదు కదండి, మీరు చెప్పినట్టు నేను చెప్పలేను, నేను చెప్పినట్టు ఇంకొకళ్ళు చెప్పలేరు. రమేష్ మాతాజీ బాగా చెప్తారు, సత్యవతి మాతాజీ బాగా చెప్తారు,
వాళ్ళు చెప్పినట్లు అందరం చెప్పలేం కదండి, మరి వాళ్ళకే వాళ్ళనే కృష్ణుడు లైక్ చేస్తారా, మమ్మల్ని లైక్ చేయరా అని అనొచ్చు. అలా ఏమి లేదండి, మనం సాధ్యమైనంత వరకు మన స్థాయిలో మనం హార్ట్ఫుల్గా మనం ఏది చేసినా కానీ కృష్ణుడు గ్రహిస్తారు. సో కనీసంగా ఇలాంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్రచారం చేయలేనటువంటి వాళ్ళం, లేకపోతే ఇలా మనం బోధనలు చేయలేనటువంటి వాళ్ళం, మనం ఏం చేయాలంటే కనీసంగా ఈ ఈ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి అందరికీ అందజేయగలిగితే కూడా అది కూడా పెద్ద ప్రచారం కదండి. సో మనం చెప్పలేని విషయాలు ఎన్నో విషయాలు ఈ బుక్స్ ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు కదండి. సో మనకి చేతగాని విషయాలు చెప్పలేని విషయాలు ఈ పుస్తకాల ద్వారా వాళ్ళు తెలుసుకుంటారు. సో అది కూడా ఒక రకమైనటువంటి ప్రచారమే. అప్పుడు కూడా మనం కృష్ణుడికి ప్రియమైనటువంటి వాళ్ళుగానే మారగలము. హరే కృష్ణ. నెక్స్ట్ చదువుదామండి, రేపు చదువుదాము మిగిలిన 45వ శ్లోకం నుంచి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు కమిషన్ మాతాజీ ఒకసారి సమరైజ్ చేస్తారా? హరే కృష్ణ ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, ప్రభుజీ మనము శివుడు తర్వాత కరుణించిన తర్వాత యజ్ఞం మళ్ళీ పునః ప్రారంభమైంది. మళ్ళీ వాళ్ళకి ఏ అవయవాలన్నీ కూడా అమర్చి మళ్ళీ చేయడం జరిగింది. అందరు దేవతలు కూడా వచ్చారు, రకరకాలైన దేవతలందరూ కూడా వాళ్ళు ప్రేయర్స్ చేయడం జరిగింది. దేవాది దేవుడైనటువంటి విష్ణు భగవాను గురించి ప్రార్థనలన్నీ కూడా చేయడం జరిగింది. ఆ ప్రార్థనలోనే భాగంగా అక్కడ అగ్ని భగవానుడు కూడా వచ్చాడు. అగ్నిదేవుడు కూడా ఇలా ఆయన కూడా దేవాది దేవుని గురించి మొదట ప్రారంభించడం ప్రార్థించారు. ఏంటంటే మనము అగ్నిలో వేసే యజ్ఞం చేసేటప్పుడు అగ్నిలో వేసే అవిషలన్నీ కూడా నా ద్వారానే నేను మీకు చేరుతున్నాయి, అలా నేను ఎంతో సంతోషిస్తున్నాను, అట్లీస్ట్ ఈ విధంగానైనా నేను మీకు సేవ చేయగలుగుతున్నాను అని చెప్పడం జరిగింది. అయితే యజ్ఞం మనం ఎవ్వరు చేసినా గానీ విష్ణు భగవాను కోసమే మనం చేయాలి. అయితే త్రేతాయుగంలో ద్వాపర యుగంలో ఎప్పుడు యజ్ఞాలు అలా పవిత్రంగా జరిగేవి, భగవంతుని కోసమే జరిపేవాడు. కానీ కలియుగంలో మాత్రం అలాంటి యజ్ఞాలు చేయడం అసంభవం, సమంజసం కానటువంటివి. ఎందుకంటే అప్పుడున్నటువంటి పండితులు కాని, పాండిత్యం కాని, అలాంటి అభిషేకాలు కానీ అసలు ఏవి కూడా ఇప్పుడు లేవు. అసలు అట్లాంటి మంత్రోచ్చారణ కూడా జరగడం లేదు. కాబట్టి అలాంటి యజ్ఞము చేయడం వేస్ట్ అన్నట్టే మనం తెలుసుకోవాలి. మనకి టైం వృధా అవుతుంది, డబ్బు వృధా అవుతుంది, ఆ విధంగా దేవుణ్ణి కూడా మనము ప్రసన్నత చేయలేకపోతున్నాము. కలియుగంలో ఇలాంటి పరిస్థితి ఉంది, అందుకోసమే మనము సంకీర్తన యజ్ఞాన్ని చేయాలి. చైతన్య మహాప్రభు చెప్పినట్టు అట్లీస్ట్ అవన్నీ చేయకుండా సంకీర్తన యజ్ఞం ద్వారా మనము డైరెక్ట్ గా దేవాది దేవుడైనటువంటి విష్ణుమూర్తిని చేరుకోగలుగుతాము అని తెలుసుకున్నాము. అదే విధంగా దేవతలు కూడా దేవాది దేవుడైనటువంటి విష్ణు భగవానుని మళ్ళీ ప్రార్థించడం జరిగింది. అయితే వాళ్ళు ఏం చెప్తారంటే, మాలాంటి దేవతల కోసం మీరు ఎంతో మేమెంతో రుణపడి ఉన్నాము. ఎందుకంటే మేము కూడా మీరు మమ్మల్ని దేవతలైనటువంటి మమ్మల్ని అందరినీ రక్షించండి అని దేవతలు కూడా ప్రాధేయపడడం జరిగింది. దానికి ఉదాహరణగా ప్రళయ సమయంలో, ప్రళయం వచ్చినప్పుడు అన్ని నశించినప్పుడు దేవతలని రక్షించాలి, మీరే మమ్మల్ని రక్షించాలి అని దేవాది దేవుడిని దేవతలు కోరుకోవడం జరిగింది. దీని బట్టి ఏం తెలుస్తుందంటే, చాలా మంది అంటే మాకి ఈ శాస్త్ర జ్ఞానం కానివ్వండి, భగవద్గీత జ్ఞానం కానివ్వండి, భాగవత జ్ఞానం కానివ్వండి లేనప్పుడు చాలా మంది దేవతల ద్వారానే మనకు వరాలు వస్తాయి, దేవతల ద్వారానే మనం ముక్తిని సాధిస్తాము, దేవతలే అన్ని అని కొన్ని, ఎందుకంటే గ్యాప్ చాలా వచ్చేసింది కాబట్టి. మనకి మంచి మార్గాన్ని, జ్ఞానాన్ని బోధించే వాళ్ళు లేక తాత్కాలికంగా భగవంతుడినే పూజ చేసుకుంటున్నాము. అయితే ప్రభుది చెప్పినట్టు అట్లీస్ట్ మనము కొంచెం దగ్గరికి, అట్లీస్ట్ మళ్ళీ మన విష్ణు భగవాను చేరటానికి అట్లీస్ట్ ఒక మెట్టన్న మనము చేసుకున్నామని అర్థం చేసుకుని ఇక నుండి మనం చేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అని ప్రభుజీ చెప్పినట్టు చెప్తున్నానండి. అదేవిధంగా సనక సనాదులు కూడా వాళ్ళు కేవలము నాలెడ్జబుల్ పర్సన్స్, కానీ వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఆ నాలెడ్జ్ తోనే వాళ్ళు డైరెక్ట్ గా విష్ణువుని చూడగలిగినారు. ఆ విధంగా వాళ్ళు విష్ణుని దర్శించిన తర్వాత వాళ్ళు చాలా భక్తులు అయిపోయారు. వాళ్ళు నిరాకారవాదులు, మళ్ళీ అలాంటి వాళ్ళు దేవాది దేవుడే, ఆయనే ఆది పురుషుడు అని కూడా తెలుసుకోవడం జరిగింది వాళ్ళకి. అదేవిధంగా ప్రళయ జలంలో భగవంతుడు శేషనాగుపై ఉంటాడు, అంటే భగవంతుడు వాళ్ళని కాపాడుతాడు దేవాది దేవతలను అని తెలుసుకున్నాము. అన్ని విశ్వాలు వెళ్ళిపోయిన తర్వాత కూడా
కొన్ని అంటే కొన్నిసార్లు అంటే కొంత దేవుడు నీవు అంటే భగవంతుడు ఉంటాడు అన్నమాట. దేవాదిత్యుడు అన్ని విశ్వాలు అయిపోయినా కానీ ఉంటాడు, ఉండి వేరే దేవతలను రక్షిస్తాడు అని తెలుసుకున్నాము. ఇంకా వేరే దేవతలు అందరూ కూడా ఆయనకి సేవ మాత్రమే, సేవకులుగా సేవ మాత్రమే అందిస్తారు. కొంతకాలం పాటు దేవతల దేవతారాధన ఇప్పుడు మనం ఎవరైతే మొదలు పెట్టామో వాళ్ళందరూ కూడా విష్ణు భగవానుని తొందరగా చేరడానికి ఒక అవకాశం లభిస్తుంది అని తెలుసుకున్నాము. అయితే అదేవిధంగా ఏ కోరికలు, చాలా మంది ఎస్పెషలీ లేడీస్ అంటే తల్లి కోరికలు కోరుతూ ఉంటాము, కష్టాలు వచ్చినప్పుడు మొక్కుతూ ఉంటాము, మాకు ఇది కావాలి అది కావాలి, లేకపోతే ఆరోగ్య విషయంలోనో ఏదో ఒక విషయంగా. కానీ శ్రీమద్ భాగవతం ప్రకారము ఇవాళ మనం చర్చించుకున్న లెసన్ ప్రకారము మనము సత్వగుణంలో అంటే ఏది ఆశించకుండా సత్వగుణంలో ఉండి భగవంతుణ్ణి కోరుకోవాలి అని, పూజ చేయాలి అని తెలుసుకున్నాము. అదేవిధంగా గంధర్వులు కూడా మాట్లాడడం జరిగింది. గంధర్వులు కూడా దేవాదిదేవుణ్ణి ప్రార్థనలు చేయడం జరిగింది. గంధర్వులు కూడా 14 లోకాలలో ఉపలోకంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, మరీచుడు, మహర్షులు వీళ్ళందరూ కూడా నీ అంశ అంశులే, అంటే వాళ్ళందరూ కూడా నీ యొక్క అంశాంశులు, అంటే నిన్ను నువ్వు వాళ్ళందరినీ కూడా సృష్టించావు అని. నీకు ఇదొక క్రీడ లాంటిది, అంటే మనం అప్పుడప్పుడు కష్టాలు వచ్చినప్పుడు అనుకుంటాం కదండి అన్ని భగవంతుడు ఇలా ఆటలాడుతుంటాడు, ఏదైనా సృష్టిలో ఏదైనా జరిగినా, మొన్న కరోనా లాంటివి కానీ సునామీ లాంటివి జరిగినప్పుడు కూడా అంత భగవంతుని లీలలే, ఆయన యొక్క ఆటలే అనుకుంటాము. సో అదే విధంగా గంధర్వులు కూడా అదే విషయాన్ని చెప్పడం జరిగింది. ఇదంతా భగవంతునికి ఒక ఆటలాగా అన్నమాట, అన్ని సృష్టిస్తుంటాడు అన్ని చేస్తూ ఉంటాడు అని చెప్పడం జరిగింది. అయితే ఇలా జరిగినా గాని భగవంతుడు అంటే కృష్ణునితో ఎవ్వరు సమానం కారు. ఈ విధంగా స్వ అంశాలు ఉన్న విభిన్న అంశాలు ఉన్నాయండి. స్వ అంశాలు అంటే విష్ణుమూర్తి యొక్క కారణోదక స్థాయి, గర్భోదక స్థాయి, క్షీరోదక స్థాయి ఇతర ఆయన యొక్క స్వయం అంశాలు అంటే స్వయం అవతారాలు. అదే విధంగా విభిన్న అంశాలు అంటే ఆయన యొక్క వేరే అవతారాలు అంటే జీవులు, అంటే జీవరూపాలు బ్రహ్మ, ఇంద్రుడు, చంద్రుడు ఇలాంటివన్నీ భగవంతుని యొక్క వేరే అవతారాలు, విభిన్న అవతారాలు, విభిన్న అంశాలు అని మనం తెలుసుకున్నాము. కానీ వీటన్నిటికీ కూడా భగవంతునితో, ఈ విభిన్న అంశాలన్నీ కూడా భగవంతునితో వీరెవరు కూడా సమానం కాదు అని తెలుసుకున్నాము. ఉదాహరణకి బలరాముడు, ఆయన భగవంతుని యొక్క ప్రధాన విస్తారమే కానీ ఆయన సేవకుడు మాత్రమే. అదేవిధంగా చాలా మంది అజ్ఞానులు ఏమంటే వీటన్నిటిని చాలా అర్థం చేసుకోకపోతారు అని తెలుసుకున్నాము. దేవాదిదేవుడు స్వయం విష్ణు భగవానుడే అని గంధర్వులు మళ్ళీ మళ్ళీ చెప్పడం కూడా జరిగింది. దానికి ఇంకొక ఉదాహరణ కూడా మనం ఇవాళ చర్చించుకున్నాము. ఏ విధంగా అయితే చెట్టు మొదట మన నీరు పోస్తే అన్ని శాఖలకి, పుష్పానికి, పత్రానికి ఏ విధంగా అయితే అందుతాయో, అదే విధంగా శ్రీకృష్ణ దేవుణ్ణి మనం అర్చన చేస్తే అన్ని అర్చనలు అందులోనే ఉంటాయని. అంటే ఇది మొత్తం ఇవాళ లెసన్ యొక్క సారాంశం కూడా ఈ చెట్టు యొక్క ఉదాహరణలోనే వివరించడం జరిగింది. అదే విధంగా విద్యాధర ఉవాచ, ఆయన కూడా దేవాదిదేవుని ప్రేయర్ చేయడం జరిగింది. అందులో ఆయన మానవ జన్మ ఇంపార్టెన్స్ ని చెప్పడం జరిగింది. మనం కేవలము భౌతిక సుఖాల కోసమే ఈ దేహాన్ని ఉపయోగించుకుంటున్నాము, అదెందుకంటే కూడా చాలా సార్లు ప్రభుజీ కూడా వివరిస్తారు, కేవలం మాయ యొక్క ప్రభావం వల్ల మన మన నిజస్థితిని మనం తెలుసుకోలేకపోయి ఇలా మానవ జన్మలో ఉన్నాము. కానీ మన నిజమైనటువంటి పర్పస్ ఏంటంటే మనకి భగవంతుణ్ణి చేరాలి. అంటే ఎగ్జాంపుల్ కూడా చెప్పారు, మలంలో ఉన్న పురుగులు అవి హ్యాపీగా ఉంటాయి, అంటే వాళ్ళు జంతువులు కొని వాళ్ళని మనకు చూస్తే బాగుంటుంది కానీ వాటికి హ్యాపీగానే ఉంటుంది. సో మానవ జీవితంలో భగవంతుణ్ణి తెలుసుకునే అవకాశం మనకుంది, వాళ్ళకి లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని మనము దుర్వినియోగం చేసుకోకూడదు. ఈ జన్మలో మళ్ళీ ఇలాంటి అవకాశం మనకు వచ్చింది, మళ్ళీ వస్తుందో లేదో అని మనము దీన్ని చాలా జాగ్రత్తగా భగవద్భక్తిలోనే ఉపయోగించుకుంటే చాలా ఉపయోగకరం అవుతుంది ఈ జన్మ అని తెలుసుకున్నాము. అదేవిధంగా మనము ఏ విధంగా ఇంకా
భక్తిని చేయగలుగుతాము అంటే మనము ప్రచారం, మనం తెలుసుకున్నది మనం ప్రచారం చేయటం ద్వారానో, భగవద్గీతను మనం పంచడం ద్వారానో, భాగవతాన్ని ఏదైనా కానీ చేయొచ్చు, కానీ బలవంతంగా ఎలాంటి పనులు కూడా మనం చేయరాదు. ఆధ్యాత్మిక ఆస్తి అనేది శాశ్వతము. సో మనము ఇన్ని రకాలుగా ఈ ఆధ్యాత్మిక ఆస్తిని సంపాదించుకోవచ్చు అనేది మనం ఇవాళ తెలుసుకున్నామండి. హరే కృష్ణ అందరికీ. హరే కృష్ణ ప్రభుజీ.